ఆది సూత్రాలు పెళ్ళికి మంగళ సూత్రాలు మనసు కోరే మనువు కోసం తెలుసుకో గెలుసుకో ప్రేమిక కొలది మోహమై తొలకరించు ప్రేమ ప్రాణమై తొలకరించు ప్రేమ ప్రతిరూపమై కలలు కంటు కలబరించు ప్రణయమే సుఖమని తెలుసుకో సూత్రాలు సార్ చాలా బాగా పడ్డాడు, షాట్ ఉంచేద్దామండి. ఇల్లు కాదు ఎడుస్తుంటే ఇలాగే సార్. మీరు దాసన్ నారాయణరావు గారు కదూ? నేనేనయ్యా. జూడో మాస్టర్ సార్, మనవాణ్ణి స్టెంట్ యూనియన్లో చేర్చేయచ్చు, దూకడానికి పనికి వచ్చేట్టున్నాడు. పావం సార్. అవును, కావాలని పడ్డావా కాలు జారి పడ్డావయ్యా? కావాలని పడ్డాను సార్. ఏ కావాలనే దేనికి? ఆత్మహత్య చేసుకుందామని. చావడానిక? అవును సార్. చావడానికి నా షూటింగ్ దొరికిందా నాయన నీకు? అవును, అంత చావాల్సిన అవసరం వచ్చిందా నీకు? ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం సార్? లేదు సార్. ఫ్యామిలీ ప్రాబ్లం సార్? అన్ఎంప్లాయ్మెంటా? మరి ఏమైనా బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే ఏమైనా డబ్బులు గిబ్బులు పట్టుకుపోయాడా? కాదే. లవ్ అఫేర్ ఏమైనా ఫెయిల్ అయిందా? బ్రేక్. చూడు, నా దగ్గర నిజాన్ని దాచకుండా ఎందుకు చావాలనుకున్నావో నాకు వివరంగా చెప్పు. చెప్తాను సార్. కమాన్. Thank you.
ఇందాక నేను కావాలని చేయలేదు. ఏమిటది? అదే మీ ఇంటి దగ్గర, అది మీ ఇల్లని నాకు తెలియదు. అయినా నేను చేసిన తప్పే అనుకోండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. జనరల్ మేనేజర్ గారు అదేనా? అదేనండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకండి మేడం, ఆయనతో చెప్పకండి మేడం. సార్ సార్, నేను చేసిన తప్పేనండి, తప్పేనండి, నేను ఒప్పేసుకుంటున్నాను. ఒప్పేసుకోవటం అంటయ్యా? ఇక్కడ అప్ప ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా తప్పదుగా. ఇది తీసుకోండి సార్, ఇది ఉంచండి. అంటే నువ్వు గాజువాక బ్రాంచ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చావన్నమాట? నీ పేరు సౌందర్య. ఇల్లాలికి దుర్మార్గం, పెళ్ళయాలికి సౌశీల్యం, విధవలకి సింధూరం, ముసలాళ్ళకి సౌందర్యం. ఎలా ఉంది నా గేయం? సింప్లీ సూపర్బ్ సార్. నువ్వు కనిపెట్టేశావు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ యూ కెన్ గో టు యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సారీ అండి, నాకేం దెబ్బతగలేదండి. ఆయన తలుపు చాటు నించడం ఏమిటండి? అది నేను ఏమండి, నేను తలుపు చాటు నిలబడి లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినే రకం కాదండి. కాకపోతే మీరు జిఎం గారికి విషయం చెప్తున్నారేమో అని. ఏ విషయం అండి? అదే మీ ఇల్లు తెలియక ఇందాక నేను కొద్దిగా డ్రాయింగ్ వేశాను కదండి. డ్రాయింగా? అదే మీ గోడ దగ్గర. చేసిన తప్పేననుకోండి, నేనేనండి. అయినా నేను అలాంటి వాడిని కాదండి. కావాలంటే కాలేజీలో నాకు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ చూపిస్తాను. మీరు జిఎం గారికి ఏం చెప్పలేదు కదండి? లేదండి. అమ్మాయి, అయినా మీరు ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల. నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదే. మరి ఇందాక కానిస్టేబుల్ తో మాట్లాడుతున్నాను చూపించారు. అతను నేను తీసుకురాలేదండి. నేను ఆఫీస్ లోకి వస్తుంటే ఆ కానిస్టేబుల్ అప్పారావు ఎక్కడున్నాడని అడిగాడు. నేను ఈ బ్రాంచ్ కొత్త కదా, అందుకే మిమ్మల్ని అడగమని చెప్పాను. అలాగా అండి? మరి నా మీద కేసు పెట్టకుండా ఉండడానికి 100 రూపాయలు లంచం ఇచ్చానే. అంటే మీ అంతటి మీరే మొత్తం చెప్పేశారా? చెప్పేశానండి. బాలే వారండి. అయ్యయ్యో, ఉన్నాడేమో, డబ్బులు తీసుకుందాం. లేడు. పొద్దున్నే 100 గోవింద. మీరు నిజంగా చెప్పలే కదండి? లేదండి. అమ్మా, ఏమిటి చేదస్తావు? మంచం వేస్తావు, పక్కనే పరిపేస్తావు. ఎందుకు? నాకు ఒళ్ళు కొవ్వెక్కి పిచ్చి గాథవా. మంచం మీద పడుకున్న 5 నిమిషాలు కాకుండానే దబ్బుని కింద పడతాం, నేళ్ళ కౌగలించుకు అలాగే నిద్రపోతావు. అందుకు ఒరే, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మీ తాతగారు కూడా ఇంతే. మా శోభను నాడు రాత్రి బామా బామా, నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొద్దు. సరే ఎప్పటికో. ఏమిటో, ఆ మహానుభావుని తలుచుకోకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆ పిచ్చి వెతవును చల్లగా కాపాడు అమ్మా. అయిపోయాడు వీళ్ళ తాత ఇంతే, చెప్పుకుంటే సిగ్గుచేటు. హరిహరి వెంకటరమణ. బామా, సబ్బు మర్చిపోయాను. తెల్లారు లైసెన్స్ కాడించి ఈ సేవలతోనే సరిపోతాము. స్నానానికి వెళ్తా సబ్బు మర్చిపోతాడు, స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోవటం మర్చిపోతాడు. రేపు పొద్దున్నీడికి పెళ్ళి అయితే పెళ్ళాన్ని కూడా ఎక్కడో విడిచిపెట్టి వచ్చేలాగున్నాడు. ఒరే నాకు తెలియ కడుగుతాను, స్నానానికి వస్తుంటే సబ్బు తెచ్చుకోవటం మర్చిపోతావేరా? సబ్బు రుద్దుకుంటే నీడిపోతావే. నిన్నే ఏమింది బామా? నీ ముఖం అయింది బాడవ. నిద్రపోతున్నావు, నిలబడి. అది నిద్రపోవడం అనరు. మరి దాన్ని ఏమంటారు? ఒంట్లో పిడికడ కండలేదు వేసవకి. నీ వయసులో మీ తాతగారు ఎలా ఉండేవారు? బుగ్గ మీసాలు తిప్పుతూ
చేతిలో బాణాకర పట్టుకుని నిలబడితే పెద్ద పులి కూడా జడుచుకుని జ్వరం తెచ్చుకునేది. ఆ రోజుల్లో మీ తాతగారు. బామా, నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళకు. వెళ్తే మధ్యాహ్నం వరకు తిరిగి రావు, నాకు డ్యూటీ టైం అవుతుంది. త్వరగా స్నానం చేసినా. అలాగే. వ్యధవా ఏమీ చెప్పలేవాడు. బామా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అరే సుబ్బి, ఆగరా, ఆగు. ఈ కాలంలో కూడా ఈ నిలువు బొట్టేయండి బామ్మా. కాలం ఏదైనా ఈ బొట్టు దిష్టి నుంచి ఎంత కాపాడుతుందనుకున్నావు? మీ తాతగారు కూడా. సుబ్బి, అది కాదురా, ఆ ముచ్చాల బుల్లి ఎదురొచ్చేదాకా నువ్వు గడప దాటద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏటి జవాన్ బాబు, ఇవాళ మీరు సంచెట్టుకొచ్చారు, అమ్మగారు ఇంట్లో లేరా? ఏటి ఉన్నారు గాని ఓ పాలకొచ్చు. అంతేనా బుల్లి, నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానే. అట్టాగా మాట్లాడియండి, ఓ పని అయిపోద్ది. ఇప్పుడు కాదు, రేపు మా ఆవిడి గుంటూరు వెళ్తాంది, 4 రోజుల దాకా రాదు. అప్పుడు మన ఇద్దరం పగలు రాత్రి మా ఇంట్లోనే కలిసి మాట్లాడేసుకుందామే. అట్టాగే, ఆవిడ అడిగి చెప్తాను. ఏ ఆవిడ అడిగి చెప్తావు? మీ ఆవిడే. కొత్తిమీర బిగుతున్నా, కొత్తిమీర కొంటున్నా. చేసేది పోలీస్ జవాన్ పని, గుడ్డులు మాత్రం మున్సిపాలిటీ చెత్తకోండి. ఇదిగో ఈ ముచ్చారు బుల్ తేటుకుంటే ముక్కు పగిలిపోతుంది. ఏటనుకోండి ఆ వేట. ఇట్లా కాలుగాళ్ళ పిల్లలు అలా తిరుగుతున్నా? ఎంత టైం ఏందో చూడు, ఇంకా ముచ్చారు బుల్ రాలేదు. అదిగోరా, మాటల్లోనే వచ్చేసింది, దానికి 1000 ఏళ్ళు ఆయుష్. కొత్తిమీర కరివేపాకు. ఏమే పిల్ల, ఇంత ఆలస్యమైందే? ఆ మధ్యలో కానిటేబుల్ బాబు ఏదో దుకాణం పెట్టుపోయాడులేండి. మీరు రండి బాబు, నేను ఎదురొస్తే మీకు అంతా జయమే. ఎల్లండి బామ్మా, నేను వెళ్ళొస్తాను. అట్లాగే ఎల్లి రారా పిచ్చి సన్నాసి. ఎడీడు అడుగోమమ్మ, నీ మనవడు అదేమిట్రా చెట్టెక్కా? బామ్మా, కన్ను కొడుతోంది బామ్మా. ఎవరు? తానే. నిన్నే? నా అమ్మే, నా తల్లే. ఇంకొకసారి బామ్మా. ఎడీడు అడుగు. ఈ ముదృష్టి ప్రచాడు మళ్ళీ తగులంటాడు. ఏటి బాబోయ్, తీరిగా ఇంటికాడే కూకున్నావేటి? అది సరే గాని, ఇల్లంతా ఎదుకని డబ్బులు ఎక్కడ దాచావే? నేను సంపాదించిన సొమ్మంతో ఇలా సేద్దెబ్బ కొట్టేస్తున్నావని సొమ్మంతో జాకెట్లో ఇట్టు తిరిగేస్తున్నాను తెలుసా? బ్యాంకుల ఆఖరిలో దాచినట్టు దాచావు గాని ఓ వందయ్యే. నువ్వు వందా వందా అనగానే నేను ఇందా ఇందా అని ఇవ్వడానికి డబ్బ్యాలు చెట్లు కాస్తున్నాయనుకున్నావేటి? ఏటే, నీకు పొగరెక్కువైందే. నువ్వు ఊరికే ఇస్తున్నావేటా నాకు? నిన్నెవడో అంటకుండా ముట్టకుండా కాపలా కాస్తున్నానేమో, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావేమో. ఓయబ్బో, మా సటి కాపలా కాసేస్తున్నావు గానీ నా సంగతి రే చూసుకోగలంలే. ఏటా పొగరు, నీకు సుయానే మేనమావునే నీ అమ్మకు తమ్ముండే. ఊరుకో, అమ్మ తమ్ముడు అంట తెమ్మడు. నువ్వు సంపాదించిన సొమ్మంతా మూటగట్టి ఇక్కడ ఉంచావేటి సౌరుగోని. నేను అప్పుడు ఎందుకు సత్తానే, నీ పొగరు నా దగ్గర కుదరదు గాని అందియ్యే. నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఎలా లాక్కోవాలో నాకు తెలిసే. వచ్చినోడా, మనిషి నాకు కాసింత సిగ్గు సరే ఉండాలి. ఏందా తగలడు, వచ్చినోడా. నీకు మా చెడ్డ గోరోజనంగా ఉందే, చెప్తా చెప్తా. అయితే మా సుబ్బిగాడికి తగిన సంబంధం సిద్ధంగానే ఉందంటారు. ఉందా అంటారు ఏమిటమ్మా? మీరు అనండి, రేపు ఉదయానికల్లా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఆ అమ్మాయి తండ్రి మీతో సంబంధం అందుకోవడానికి ఒంటి కాలు మీద నిలబడ్డాడంటే నమ్మండి. మరి అంత ఒంటి కాలు మీద నిలబడ్డం ఏమిటండి? ఎందుకంటే ఆయనకి ఒక్కటే కాలమ్మా. మీ బామ్మగారు నీకేదో పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారేటి? నాకు పెళ్ళేడొచ్చిందిగా, అందుకే బామ్మ సంబంధాలు చూస్తోంది. అవును, ఇది చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చో? కాదు బాబు, బండి తేయడానికి కాస్త సాయం పడతారని పట్టండి. బాబు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజుల్లో ఆ మాత్రం ఈ మాత్రం పేసుకొట్టుండి మేసుకొట్టున్న ప్రతి కుర్రాడు పేవలో పడిపోతున్నాడు. పేమిచ్చి పెళ్లి చేసుకుంటే ఆ మొగుడు పెళ్ళాల కాపురం జీవితాంతం మువ్వంకాయలో మసాలాలు అతుక్కుపోయి జమ్మంటూ అద్దెపోద్ది. అందుకే నీకు నచ్చిన ఓ పిల్లని అర్జెంటుగా ప్రేమించేసి పెళ్లి చేసేసుకోండి బాబు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా అన్న రెండు వాదాల్లో నేను 100% ప్రేమించి పెళ్లి చేసుకోవటాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే మన అభిరుచులకి అభిప్రాయాలకి అనుకూలమైన వ్యక్తితో మనకి సంసారం ఏర్పడుతుంది. ఆ సంసారం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. అలా కాకుండా పెద్దలు కుదిర్చిన అమ్మాయిని చేసుకుందాం అనుకోండి, జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇరకాటాలు ఏర్పడతాయి. అంచేత ప్రతి మనిషి ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయని నొక్కి వక్కాణిస్తున్నాను.
ఏమిట్రా ఆలోచన? ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బామ్మ, ఏం లేదు బామ్మ. నాకు సంబంధం చూడమని సిద్ధాంతం చెప్పావా? చెప్పద్దా మరి. బామ్మ నాకు ఏ పిల్లని చూడద్దే. అదేమిట్రా? ఒరే సుబ్బి, తలుపు గొళ్ళెం, హారతికి పళ్ళెం, మగాడికి పెళ్ళం, లేకపోతే ఎలాగరా? నేను పెళ్లి చేసుకోను అంటలేదే. మరి నేను? నువ్వు ఏమిటా చెప్పాడవరా? నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఒరే 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 ఒరే, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావారా? నేను ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా? ప్రేమించకపోతే నువ్వు డబ్బా రేకుల తాతబ్బాయి మనోడు ఎట్లా అవుతావురా? నువ్వు కూడా మాలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటావన్నమాట. ఏం బామ్మా, నువ్వు తాతయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? మరి ఆ రోజుల్లో నేను జబల్పూర్ రబ్బర్ బొమ్మల్ని జమ్మంటూ ఉండేదాన్ని. మీ తాతయ్య రాజస్థాన్ రేసుకుర్ర వల్లే రెపరెపలాడుతూ ఉండేవాడు. ఇక మా లవ్వంటావా? కొవ్వెక్కిన కొదమ సింహంలాగా. అబ్బాండి, చెప్పవా చెప్పవా. సారంగా సారంగో సారంగా సారంగో, సారంగా సారంగో సారంగా, నా గుండెల్ని దోశాడు సారంగా. సూదంటూ రాయిల సూపులతో లాగేసి నీరెళ్ళేయాలా, నీడల్లే వస్తుంటే
బామ్మ ప్రేమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎవరైతే బాగుంటుంది? ఇదండి 1000 రూపాయలు ఇచ్చుకున్నా మన బోనస్ తో. డబ్బు కాదండి, టైం ఎంతని? టైమా అండి? అలాగేనండి. కీ ఇవ్వడం మర్చిపోయాను. ఏమే వీళ్ళందరూ? అమ్మో ఆఫీసు. ఫైలు రెడీ అయితే ఆఫీసర్ గారు తీసుకురమ్మన్నారని చెప్పడానికి ఎక్స్ప్రెషన్ అదిరా నీ పొంతం. అలాగే, నేను తీసుకొస్తాను, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం. యెస్. మీతో విషయం మాట్లాడాలి. ఏమిటిది? అది అది. సౌందర్య. హలో, జస్ట్ మినిట్, చెప్పండి. అది అదేనండి, మార్నింగ్ మీ టైం అడిగారు కదా, అప్పుడు వాచ్ పనిచేయలేదు, ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు టైం 3:20 అయింది. ఇది చెప్పడానికి నన్ను ఆగమన్నారు. థ్యాంక్స్ అండి. ఏ కంపెనీ ఇంత పెద్ద ట్యూబ్లెట్ తయారు చేయలేదు. హలో, హలో, హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం, బస్సు వచ్చింది. బస్సు. ఐఎమ్ సారీ. సారీ అండి. కాస్త ఏది సారా? థ్యాంక్ యూ. ఎందుకంటే అలా మీద పడతారు? మీరే పడ్డారు. సారీ, తప్పు నాది. గట్టిగారు కానీ అమ్మాయి పెట్టుంది. అసలు కొంతమంది పెట్టుకున్న పేర్లకి వాళ్ళ ఫేస్ కట్కి ఏమాత్రం సంబంధం ఉండదండి. కానీ మీ విషయంలో అది కరెక్ట్ కాదండి. మీ పేరు సౌందర్య, మీరు నిజంగా సౌందర్యవంతురాలే. థ్యాంక్ యూ. ఈ మాట నేను కాదు, మా బామ్మది. బామ్మ? నా విషయం ఆవిడికి ఎలా తెలుసు? అదే నేనే చెప్పాను. ఏమని? ఆవిడ్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. సరే ఓకే అంది. అమ్మాయి ఎలా ఉంటుంది అని అడిగింది.
దానికి నేనన్నాను సినిమా యాక్ట్రెస్ శ్రీదేవి కూడా ఆవిడ దగ్గర సెక్రటరీగా పనిచేయడానికి పనికి రాదు అన్నాను. పేరేమిటి అని అడిగింది. సౌందర్య అని చెప్పారు. నిజంగా? Yes. సౌందర్య, I like you. I do like you. I love you. I do love you. Really? Really? Oh God! I love you. నాను ప్రేమించ నా పేరు ఆదమ్మ. ఈ బట్టలు సేపర్నే భయపెట్టుకో. ఇప్పుడు 14 మంది నన్ను ప్రేమించినాను. నన్ను ప్రేమించడం నువ్వే. రమ్మంతని రమ్మంతి పర్వాలండి. నన్ను వదిలేయమ్మా. బామ్మ నాకు అందగా పెట్టుకుని అంతటి అక్కడికి వెళ్ళాలి. ఒప్పుతాననుకున్నాడు. మరీ అంత అమాయక చక్రవర్తి మీ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా ఎలా పనిచేస్తున్నాడక్క? అదే నాకు అర్థం కావడం లేదు. పైగా ఆయన బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడట. అంటే అతనికి బుర్రలో సరుకు తప్ప ఒంట్లో చురుకు లేదన్నమాట. నేనే కనుక మీ ఆఫీసులో ఉంటే ఆ దద్దో జనాన్ని రోజుకి డజన్ సార్లు అయినా ఏడ్పించేదాన్ని. నువ్వు అలాంటి పని చేయడంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ పిన్ని దగ్గర నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా? ఆ వచ్చింది. మా నాన్న అమ్మ కాశీ విశ్వేశ్వరుడికి దండం పెట్టేసి హరిద్వార్ వెళ్తున్నారట. మరో 20 రోజుల్లో కాశీ గంగ చెంబులతో పట్టుకొచ్చి ఇక్కడ అందరికీ పంచి పెడతారట. అక్క, ఓ కాశీ చెంబు ఆ సుబ్బారెడ్డి గారికి ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలే ఊసవే. నిన్న నా కడుపు కాస్త తేడా చేసి బాగా విరోచనాలైనాయి. చాలా సంతోషం సార్. విరోచనాలయ్యా? మీరు చెప్పండి సార్. ఆ బాధాస్ఫూర్తితో నే రాసిన కవిత ఇది. కడుపు చెడితే విరోచనాలు, కళ్ళు చెడితే సులోచనాలు. సులోచనాలంటే కళ్ళజోడయ్యా. దిక్కుమాల విరోచనాలకి దివ్యమైన సులోచనాలకి ఏం కనెక్షన్ పెట్టారు సార్? మీకు మీరే సార్ సార్. ఆ విషయం కూడా కనిపెట్టేశారు అన్నమాట. కనిపెట్టక చేస్తావా సార్? ఇన్నాళ్ళుగా మీ గేయాలు వింటున్నాం. తర్వాత చదవండి సార్. వినండి. హాయి గొలిపెడిది ఆవులింత, దరిద్రమైనది కౌగిలింత, దివ్యమైనది మా ఊరి సంత. ఏమిటి సార్? ఆవులింత హాయిగాను కౌగిలింత దరిద్రంగాను ఉంటుందా? అలా ఉంటుందని చెప్పడమే వారు గొప్పతనం. పైగా ఆవులింతల్ని కౌగిలింతల్ని సంతకి తోలుకొచ్చేశారు అంటే. ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం ఎంత అయిందయ్యా? ఏం సార్, మీ వాచ్ పనిచేయట్లేదా? షట్ అప్. నువ్వు పేరుకి అసిస్టెంట్ మేనేజర్వి, పనికి పెద్ద సౌందర్యవి. అది కాదు సార్. మీరంతా ఎన్ని గంటలకు వచ్చారయ్యా? లేకపోతే మీ దివ్యమైన గేయాల్ని మేము మిస్ అయిపోం సార్. ఆ మాత్రం శ్రద్ధ, బుద్ధి, భయము, భక్తి ఈ మనిషికి ఎందుకు తగలలేదని అడుగుతున్నాను. అది కాదు సార్, ఇంట్లో అర్జెంట్ పనుండి. అంటే వీళ్ళెవ్వరికి పనులు లేవా? అయినా టైంకి వచ్చి ఎందుకు నా గేయాలని వింటున్నారు? సారీ సార్. అదిగా అదొకటి నేర్చావు. ఎప్పుడు బుర్రలేని పనులు చేయడం, నా ఒంటికో శారీ చుట్టేయటం, చేతులు నలుపుకుంటూ దిక్కుమాలిన చూపులు చూడటం, ఇంతకీ ఆ జాక్సన్ కంపెనీ వాళ్ళకి రిప్లై తగలేసావా? లేదు సార్. చాలు, ఇంకో 5 నిమిషాల్లో ఆ కంపెనీ వాళ్ళకి రిప్లై నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే మిస్టర్ బుద్ధావతారం, నువ్వు ఆమదాల వలస వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నౌ యూ కెన్ గో. ఓకే సార్. గేయాలు వినలేదని జాక్సన్ కంపెనీ ఫైల్ కాదు, జాక్సన్ కంపెనీ ఫైల్. తుమ్మలు, ఆ జాక్సన్ కంపెనీ ఫైల్ ఎక్కడుందో కాస్త వెతికిస్తావా? నథింగ్, నో బిజినెస్. ఐ గో కాఫీ. వెళ్ళు వెళ్ళు. వీడొకడు ఫైల్ ఎక్కడ పెట్టాను? ఆ రాక్ మీద ఉండాలి. ఇదిగో ఇక్కడుంది. కరెక్ట్. సారీ, జాక్సన్ కంపెనీ ఫైల్ అక్కడుంది. ఇట్స్ ఆల్ రైట్. మేడం, మీకు అభ్యంతరం లేకపోతే. దేనికి అభ్యంతరం? మీరు కాస్త నిలబడితే మీ మీదకే, సారీ, మీ కుర్చీ మీదకే జాక్సన్ కంపెనీ ఫైల్ తీసుకుంటాను. దీంట్లో అభ్యంతరం ఏముంటుందండి? తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడూ వస్తావు ఆఫీసుకి లేటు, నీ వల్ల ఈ కంపెనీకే గొప్ప చేటు, తింటావు 10 ప్లేట్ల సాపాటు, ఇప్పుడు నీకు 1000 తప్పదు నేను ఘాటు. కుర్చీ ఖరీదెంతరా? చేత్తో చూపించాలి. 400. ఓకే, ఈ నెల నీ జీతంలో 400 కట్.
మేడం. ఏమిటండి? ఏం లేదు, లంచ్ టైం మీరు ఇంకా. అదండి, ఈ స్టేట్మెంట్ అర్జెంటుగా టైప్ చేయాలి, లంచ్కి వెళ్తే లేట్ అవుతుందని. మేడం, నేను మీతో విషయం మాట్లాడాలి. చెప్పండి. అది 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 బ్యాగ్. అది చెప్పండి. అది అది ఏమిటంటేనండి, ఏమండి, నేను కావాలన్న తప్పు చేయలేదండి. ఏ తప్పు? నేను సౌందర్య గారితో మాట్లాడడానికి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళానండి. యాక్సిడెంటల్ గా నా చేయి తగిలి ఇంకు బాటిల్ కింద పడిపోయిందండి. ఇంకా ఆవిడ చీరమై కొలికిందేమో అని కింద కొంగి చీర ఎత్తి పట్టుకున్నానండి. ఎత్తారే అనుకోండి, ఆ విషయం పని కట్టుకొచ్చి మాతో చెప్పలేదు. కావాలని చేసినట్టు మీరు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కదండి. అంతే తప్ప మీరు ఇంకు బాటిల్ కావాలని పడేశారు, లేక యాక్సిడెంటల్ గా పడిందో, లేకపోతే ఆ అమ్మాయితో మీకు సెటప్ ఉందని బిల్డప్ ఇస్తున్నారో మాకు తెలియదు కదా. మాకు తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, సౌందర్య చీర ఎత్తాక అటువైపు నుంచి రియాక్షన్ ఏమైనా. పాపం ఆ సుబ్బారాయుడు కావాలని నీ చీర ఎత్తలేదట సౌందర్య, పొరపాటున ఇంకులిగితే చీర పాడైపోయిందేమో అని చూశాట. ఎవరు చెప్పారు? అతనే మా సెక్షన్ కొచ్చి చెప్పాడు. పాపం చాలా వర్రీ అవుతున్నాడు, అతని క్షమించే సౌందర్య. టీ తాగడానికి వెళ్ళుంటాడు. ఐమ్ సారీ. ఏమిటండి మీరు చేసింది? నేనేం చేశానండి? మీరు ఇంకు బాటిల్ పడేసి నా చీర అంచు పట్టుకున్న సంగతి ఆఫీస్ లో అందరికి ఎందుకు టాంటాం వేశారు? అదా, వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు కదండి. చేసుకోవడానికి వాళ్ళందరూ అసలు చూస్తేనే కదా, మీరు పని కట్టుకుని ఈ విషయంలో అందరికి టాంటాం వేశారు. అది కాదండి, అది మీ మనసులో ఏదైనా ఉంటే, నాతో ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి, అంతేగాని ఇలా టీవీలో రేడియోలో న్యూస్ లాగా ఆఫీస్ లో అందరి దగ్గర చెప్పకండి. అర్థమైందా? అండర్స్టాండ్? అర్థమైందండి. నేను అన్ని పిచ్చి పనులు చేస్తాను, పాపం ఆవిడ ఎంత బాధపడిందో. ఇవాళ నా ప్రేమ విషయం నీతో చెప్పేస్తాను. నీతో నాకు మాట్లాడండి. పుట్టినాక నేను కొబ్బరి చీర కట్టిన, మీరు మన ఇద్దరు చోటి బాగా కుదిరిపోయినది. మీ పెద్దలు మా పెద్దలు ఓ మాట అనుకుంటే నల్ల ముహూర్తాలు ఉన్నాయంట. హలో సుందరి, హౌ ఆర్ యు? హలో బావా, ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? నాకు నిన్ననే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. హలో. హలో. అవును, మీ బాబాయ్ పిని తీర్థయాత్రలకు వెళ్ళారట. నో ప్రాబ్లం, వాళ్ళు వచ్చేదాకా నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నానుగా. రా, నేను డ్రాప్ చేసి నా ఆఫీస్కి వెళ్తాను. కమ్మా. పర్వాలేదు బాబా, నేను బస్సులోనే వెళ్తాను. అవునండి, ఆవిడ రోజు బస్సులోనే వెళ్తారు. ఆ బస్సు చేసుకునే పాటి అదృష్టం నా బైక్ చేసుకోకూడదా? నో ప్రాబ్లం, కమాన్ కమాన్ అయితే. No problem. Hey,
ముచ్చాల పుల్లాల ఇంటి దగ్గర చింత చెట్టుకి చిగురుందంట. ఇవాళ తెస్తానంది. ఏది ఇంతవరకు హైపు లేదు. కాస్త నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు వెళ్ళి తీసుకొచ్చే. నేనే వెళ్తున్నా. నాకు మోకాలు నొప్పులు. ఒళ్ళు పెడితే మాత్రం గిన్నెడు తింటావు. వెళ్ళరా పో. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. వెళ్ళిరారా, తర్వాత వచ్చి పోద్దు గాని. ముచ్చాలు 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 ముచ్చాలు. బుట్టలు ఇక్కడే ఉన్నాయి, బుల్ల ఎక్కడ ఉందప్పా? ముచ్చాలు చేపలు తోగుతున్నావా? ముచ్చాలు ముచ్చాలు. ఆ
నాతో ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. మాస్టరు మాస్టరు, ఆడపిల్ల వెనకాల వెళ్తూ ఇలా విజిల్ వేయకూడదేమో అండి. మరి ఎలా వేయాలండి? ఎలానో వేయకూడదండి. ఈ విషయంలో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటానండి? ఏమో ఆయన సంగతి నాకు తెలియదు కానీ, ఇలా అడ్డసుడి కూతురు కూసే వాళ్ళని ఏం చేయాలో మా గురువు గారు జాన్ మస్తాన్ గారు చెప్పారు. ఏం చెప్పారండి? ఓర్చుకోరా. ఏమిటా పళ్ళికి లెత్తుతాం? ఆ ముదరస్తు తచ్చరాడు ఎంత దెబ్బ కొట్టాడో ఏమో. ముగ్గ చూడు, ఫోన్లు బుర్రెలే ఎలా వాసిపోయిందో. అయినా ఆడితో నీ గొడవే విట్రా. ఏం గొడవ పడలేదే, ఇప్పుడు నీలాగే వాడు ఆవేశపడ్డాడు. ఏమో వాడి చేతులు ఎరగా, వాడికి పక్షవాతం రాను. రండి సార్. మిమ్మల్ని సార్, రండి రండి సార్. ఈ మర్యాద ఎప్పటి నుంచి? ఏమిటయ్యా అలా చూస్తున్నావు? ఆ ఏం లేదు, నిన్న రౌడీ గారు ఏ చెంప పగల కొట్టాడా అని. ఓహో, ఎడం చెంప అన్నమాట. నీతో ఎవరు చెప్పారు? కాశీ విశ్వనాథ్ గారు చెప్పారండి. గుడ్ మార్నింగ్ కాశీ గారు. గుడ్ మార్నింగ్. కాశీ గారు, జస్ట్ మినిట్. అసలు ఆ దెబ్బ ఏ పరిస్థితుల్లో తగిలిందంటే? ఓ అదే, ఏ పరిస్థితుల్లోనైతేనే మొత్తం మీద రౌడీ గారిని అడ్డంగా ఎనకొట్టి దుమ్ము లాగేసేటగా. అబ్బే, అదేం కాదండి కాశీ గారు. అవును, ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? మన కంపెనీ రిటర్న్స్ ఆడిటర్ కి పంపించావా? ఇంకా పంపించలేదు సార్. ఎందుకు పంపించలేదు సార్? నిన్నటి వరకు టాలీ చేయడంతో సరిపోయింది, టైం లేక. రౌడీలతో చెంప దెబ్బలు తింటానికి టైం ఉందా సార్? మీకు కూడా సౌందర్య చెప్పింది. ఫ్లాట్లు 1, 2, 3, 4 వెనకాలే వస్తున్నాను, ఆగి చూడొచ్చుగా. నిజంగా అయిపోయింది. అయ్యో, నా పర్సు. అనవసరంగా ఆవేశపడ్డాను. రావే, నా జీతం అంతా దాంట్లోనే ఉంది. అయ్యో, కిందట వారం హెడ్ పోస్ట్ ఆఫీస్ మీద నాటు బాంబులు విసిరింది, బహుశా వీడే రాయండి. అయ్యో, నాకేం తెలియదు సార్. షడప్. మొన్న శ్రీ పెరంబతూర్ మీటింగ్ లో రాజీవ్ గాంధీ మర్డర్ ప్లాన్ చేసి బాంబేసి పారిపోయింది, బహుశా వీడే రాయండి. అయ్యో, నిజంగా నాకేం తెలియదు సార్. మీరు ఊరికే రాసుకోకండి సార్. తెలీదు తెలీదు సార్. తెలీదు తెలీదు సార్. ఇవాళ పోస్ట్ బాక్స్ బద్దలు కొట్టి ఉత్తరాలు దొంగతనం చేసింది నువ్వు కాదు సార్? పొరపాటున నా పర్సు దాంట్లో పడిపోయింది సార్. కావాలంటే డబ్బులు తీసుకున్నాను, వదిలేయండి సార్. డబ్బు ఎలాగో తీసుకుంటానయ్యా, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఐజీ ఫోన్ చేయని, ఆఖరి హోమ్ మినిస్టర్ ఫోన్ చేసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు, అంతే. అరే సుబ్బే, బామ్మా. మా రాయుడు బాబును వదలకపోయావో? మీ ఆవిడ గుంటూరు వెళ్ళినప్పుడు నాతో మాట్లాడాలన్నావే, ఆ సంగతి మీ ఆవిడతో చెప్పేతా. ఏమి పుల్లి, పంతులు గారు కూతురు నిన్ను తెగ పొగిడేస్తుంది, ఏం ఉపకారం చేసావేంటి? ఉపకారం కాదు గాని మామగారు, ఆ పిల్లకు అగ్గిలాంటి ఐడియా ఇచ్చాను. నువ్వే? ఏం ఐడియా ఇచ్చావే? మరేం లేదు మామగారు,
ఆ పిల్ల అబ్బాయిని ప్రేమించిందట. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి చోటు ఎక్కడ దొరకలేదంట. ఏసేమంటావే బుల్లి అని అడిగింది. నువ్వేం చెప్పావు? మధ్యాహ్నం పూట భోజనానికి ఏదైనా హోటల్కి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకోండి, ఎవ్వరు తప్పట్రు అని చెప్పాను. ఎట్టా ఉంది మామగారు? చెప్పండి, ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలని రమ్మన్నారుగా. అది ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? నేను పిలవగానే వచ్చినందుకు. ఆర్డర్ సార్. ఒక కర్డ్ రైస్ విత్ పికిల్స్ తెచ్చిపెట్ట. ఎందుకండి నవ్వుతున్నారు? ఏం లేదు, కర్డ్ రైస్ ఆర్డర్ చెప్తుంటాను. లేదండి, పెరుగు అన్నం తింటే ఒంటికి చలవ చేస్తుందని మా బామ్మ చెప్పింది. మీకేం కావాలో మీరు చెప్పండి. చలవ చేస్తుందన్నారుగా, నాకు కర్డ్ రైస్ చెప్పండి. పర్వాలేదు, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చెప్పచ్చు. అక్కర్లేదు, కర్డ్ రైస్ చెప్పండి. మీరు మామాట పడుతున్నారు. లేదండి. సరే, రెండు కర్డ్ రైస్ తెచ్చిపెట్టు. థ్యాంక్ యూ. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటేనండి, ఉప్ప చిచి, అది మన జిఎం గారు అవేళ జాక్సన్ కంపెనీ లెటర్ గురించి నన్ను తిట్టారు కదండి, ఆ లెటర్ నేను కిందటి నెలే పంపించానండి. అది ఆయన మర్చిపోయారు, నేను మర్చిపోయాను. ఆ విషయం చెప్పడానిక నన్ను ఇక్కడికి రమ్మన్నారు? అది కాదండి, ఎప్పుడు చెప్పలేనా? అదేమిటంటే నేను కరెక్ట్ గా చెప్పాలంటే ఈ క్షణంలో నీ గురించి ఆలోచిస్తున్నాను. సరిగ్గా నువ్వే కనిపించావు. నో ప్రాబ్లం. కెన్ ఐ సిట్ హియర్? యు కెన్. థాంక్ యూ. ఈయన మా అసిస్టెంట్ మేనేజర్ సుబ్బారాయుడు గారు. హలో. హలో, ఐ అశోక్, మేనేజర్ ఆఫ్ రాధికా టెక్స్టైల్స్. అన్నట్టు మీ పేరేమిటన్నారు? సుబ్బారాయుడు సార్. మనిషికి తగ్గ పేరు, కానీ పోస్ట్కి తగ్గ మనిషి కాదు. నో ప్రాబ్లం. బట్ సౌందర్య, యువర్ వెరీ బ్యూటిఫుల్. ఎవరికి ఇది? మాకోసమే, నేనే ఆర్డర్ ఇచ్చాను. వాట్ ఎ మ్యాన్ యు ఆర్. ఇంత బ్యూటిఫుల్ రెస్టారెంట్ కి సౌందర్య లాంటి డ్రీమ్ గర్ల్ ని తీసుకొచ్చి పెరుగను ఆవకాయ పచ్చడి ఆర్డర్ ఇస్తారా? షేమ్ షేమ్. బరర్ సార్, ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మూడు చికెన్ ఫ్రైడ్ రైస్. నో నో సార్, నేను పెరుగు అనేది తింటాను. ఎనీ ప్రాబ్లం? ఐ కాంట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. దెన్ టూ చికెన్ ఫ్రైడ్ రైస్, టూ జింజర్ చికెన్, టూ ప్రాన్ మసాలా అండ్ టూ ఫిష్ రోస్ట్. మిగిలినవి తర్వాత చెప్తాను. ఓకే ఓకే సార్. హే, నో ప్రాబ్లం, యూ క్యారీ ఆన్. నో సార్, ఐ షల్ వెయిట్ ఫర్ యూ. ఎనీ ప్రాబ్లం? పర్వాలేదండి. నో ప్రాబ్లం. నీకోసం కొన్ని ఫారిన్ గుడ్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ కల్ కోబ్రా. తాజ్పావ్ అండి. కరెక్ట్. ఈ కోబ్రాని కొద్దిగా స్ప్రే చేసుకుంటే చాలు, మనసులోని కోరికలు తాచుపాములా పడక విప్పి పొసలు కొడతాయి. అందుకే దీని పేరు కోబ్రా. కమ్ ఆన్, టేక్ ఇట్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సౌందర్య, ఈ చికెన్ కొంచెం వేసుకో, చాలా బాగుంది. ప్లీజ్ తవ్వద్దు. మిస్టర్ సుబ్బారాయుడు, ఆర్ ఎంజాయ్ ద పార్టీ? ఇట్స్ ఓకే, థాంక్యూ. నో ప్రాబ్లం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సింగపూర్ నుంచి నీకోసం మోడర్న్ టాల్ పౌడర్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ఇన్ మై ఆఫీస్ డెస్క్. కమ్ విత్ మీ అండ్ టేక్ ఇట్. నువ్వు నాతో వస్తున్నావు, దట్స్ ఆల్. మిస్టర్ రాయుడు, వి విల్ టేక్ లీవ్. ఓకే, నో ప్రాబ్లం. ఆఫీస్ లో కలుద్దామండి. అలాగే. బిల్లు సార్. ఫుల్లీ సుబ్బారాయుడు. Thank you.
మా ఊరు పాలకొల్లు మా ఇల్లు పెంకుటిల్లు మా ఊరు పాలకొల్లు మా ఇల్లు పెంకుటిల్లు మా తాతని సాల వీరమల్లు ముసలమ్మ మిగిలిందండి నాదేమో పెళ్ళిడండి దయచేసి ఒకసారి దయచేసి ఒకసారి ప్రేమించండి ఎవరిని నన్నేనండి ఏమండి ఏమండి అబ్బా ఏంటండి ఏమైనా వివరాలు కావాలండి చెప్పండి కొబ్బరి తోటుంది రబ్బరి తోటుంది బొప్పాయి తోటుంది బత్తాయి తోటుంది అన్నిట్లోనూ ఫస్టేనండి ఆఫీసర్ పోస్ట్ కూడా ఉందండి అలాగా బీడీ సిగరెట్ లేదు బ్రాందీ క్లబ్బు లేదు జీతం 1000కి పైనేనండి క్యారెక్టర్ పర్ఫెక్ట్ అండి ఐ సీ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి అందుకే దయచేసి ఒకసారి దయచేసి ఒకసారి ప్రేమించండి చాలా మంచివాడండి ఇంతవరకు ఏ అమ్మాయిని కూడా తేరిపారి చూడలేదండి ఫస్ట్ టైం చూసిందల్లా మిమ్మల్నినండి నిజమండి బాడీ బిల్డర్ నండి కబడ్డీ ప్లేయర్ నండి బాడీ బిల్డర్ నండి కబడ్డీ ప్లేయర్ నండి ఖోఖో అన్నా క్రికెట్ అన్నా ఎంతో టేస్ట్ అండి నేర్పిస్తే లాగిన్ చేస్తానండి అయితే అప్లికేషన్ పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి ఏమండి పెళ్లి ప్లీజ్ సైలెన్స్ లైసెన్స్ ప్లీజ్ దయచేసి ఒకసారి దయచేసి ఒకసారి పెళ్ళాడండి ప్రేమించండి నువ్వు నీ ప్రియురాలికి రాసిన ఈ ప్రేమలేఖ కట్టని నాకు పంపించడానికి ఎంత ధైర్యం నీకు సారీ సార్ అది మీకోసం రాలేదు ఎవరి కోసం రాశావని అడగటం లేదు నేను ఆఫీస్ లో చేయాల్సిన పని మానేసి ప్రేమలేఖ ఎందుకు రాశావని అడుగుతున్నాను ఇంతకీ ఎవరు సార్ ఆ ప్రియురాలు ఎవరు అని అడిగితే నేనేం చెప్పగలను ఈ 25 పేజీల ప్రేమ కట్టలోను మొట్టమొదట రెస్పెక్టబుల్ మేడం అని రాస్తగలంటాడు గాని ఆ ప్రేమ సుందరి పేరు రాయలేదు ఏమని రాశారు సార్ చదువుతాను చిత్తగించండి సబ్జెక్ట్ మిమ్మల్ని గాఢముగా ప్రేమించుట రిఫరెన్స్ మిమ్మల్ని చూచిన మరుక్షణము నుంచే సబ్జెక్టు రిఫరెన్స్ రాయడానికి ఏమైనా ఆఫీస్ లెటరా సార్ వినండి వినండి మిమ్మల్ని చూచిన మరుక్షణము నుంచే గాఢముగా ప్రేమించటమైనది
మబ్బులోను సబ్బులోను సబ్బు నురగలోను మీరే కనిపించుతుంటుట చేత బరువు లేకపోవచుంటిని. గాడిద గుడ్డైనది, గరుడ స్తంభమైనది. ఇట్లు భవనీయుడు డిఆర్ సుబ్బారాయుడు. అది కాక ప్రియురాలి రిఫరెన్స్ కోసం ఈ సర్టిఫికెట్లు కూడా జత చేశాడండి. సర్టిఫికెట్లా? ఇదిగో, వీరికి నాయనమ్మ గారు తప్ప మరెవ్వరూ ఆధారం లేరని నిరూపించడానికి ఈ రేషన్ కార్డు, వీరికి సిగరెట్లు మందు లాంటి దురభ్యాసాలు ఏమీ లేవని చెప్పడానికి ఈ డాక్టర్ సర్టిఫికెట్, వీరు 15వ తరగతి బ్రాకెట్లో బిఏ ప్యాస్ అయినానని చెప్పడానికి ఓ యూనివర్సిటీ సర్టిఫికెట్, వీరి తండ్రి గారు ఫలానా అని చెప్పి ఓ మునసబు గారి సర్టిఫికెట్, ఇది క్యాస్ట్ సర్టిఫికెట్, ఇది జీతము, ఇది నా శ్యార్థము, ఇది నా పిండాకుడు, ఇది నా బొంద, ఇది నా భోజనం, ఇవన్నీ కలిపి ఫైల్లో తగిలట్టి నన్ను ఎత్తిడి కొట్టాడు. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు ప్రేమించిన దానికి కూడా అర్జీ పెట్టుకున్న నీ మొహానికి ప్రేమెందుకాయ్? మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, నువ్వు మరో ఉద్యోగం వెతుకోవాల్సి వస్తుంది ఈ సర్టిఫికెట్లతోనే. బిహేవ్ యువర్ సెల్ఫ్, బి కేర్ఫుల్. వెళ్ళని, వెళ్ళి మీ పనులు చూసుకోండి. పడి ఏమండి, ఏమండి సుబ్బారాయుడు గారు, మీ జేబు నుంచి పేపర్ పడిపోయిందండి. నా జేబు నుంచి పడి ఉండదండి, బహుశా మీ జేబు నుంచి పడి ఉంటుంది. ఏమండి, నాకు జేబులు ఉన్నాయా? మీ జేబు నుంచి పడిపోయింది, తీసుకోండి. థ్యాంక్ యూ. అయ్యో, మీకు శుభవార్త చెప్పాలి, సాయంత్రం బీచ్కి రండి. సారీ అండి, కాస్త బస్ దొరకడం ఆలస్యం అయింది. పర్వాలేదండి. మీరేదో శుభవార్త చెప్తా అన్నారు. అవునండి, నా ప్రేమ విషయం చెబుదామని. ప్రేమ విషయమే కాదు, ఆ తర్వాత జరిగే నా పెళ్లి విషయం కూడా మీతో చెబుదామని. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు మా బావ అశోక్ని చూశారు కదా, అతను నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. అతనికి ప్రాణం. మా పెద్దవాళ్ళు కూడా నన్ను అతనికిచ్చే పెళ్లి చేయాలని నిర్ణయించారు. నన్ను అతను కాక మరెవరు ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ అతను నన్ను ప్రాణాలకు సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే నేను అతను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీతో చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డిఫెక్ట్ అంతా నీ సైడ్ నుంచే ఉందయ్యా. ఆ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అదేం సార్? ఓ పని చేస్తావా సార్? ఓ నెల రోజుల పాటు ఇక్కడ ఉండిపోతావా? ఎందుకు సార్? ఎందుగా, ఇంటర్వెల్ దాకా వచ్చి ఆగిపోయిన ఈ లవ్ స్టోరీకి సెకండ్ హాఫ్ ఏమిటో చెప్పి క్లైమాక్స్ డిసైడ్ చేసి ఆ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి శుభం కార్డు వదిలేస్తాను. సార్, ఈ లోపల సౌందర్యకి పెళ్లి అయిపోతే? కాదయ్యా. సార్, ఎందుకు కాదు సార్? పెళ్లి కొడుకు ఉంటే పెళ్లి అక్కడ ఎలా జరుగుతుందయ్యా? లేదు సార్, అశోక్ గారు ఉన్నాడు సార్. అబ్బా, అశోక్ గారు లేడు, జగదేక్ వీడు లేడు, అంత గ్యాస్, పొట్టి గ్యాస్, ఇండియన్ గ్యాస్. గ్యాసా? కాల్ గ్యాస్. చూడు, నీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండడం వల్ల నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న విషయం ఆ అమ్మాయితో చెప్పలేకపోయావు. అవును సార్. చూడు, ఆ అమ్మాయి కనీసం నేనెవరినో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పిన తర్వాత అయినా నీ మనసులో ఉన్న మాట బయట పెడతావు అనుకుంది. కానీ నువ్వేం చేసావు? కొండ మీద నుంచి కింద పడ్డావు తప్ప నీ మనసులో ఉన్న మాట మాత్రం బయట పెట్టలేదు. కరెక్టే సార్. సార్, మరి తన పెళ్లి విషయం? నూటికి నూరు పాళ్ళు అబద్ధం. నూటికి నూరు పాళ్ళు అబద్ధం సార్. ఆమె పెళ్లి విషయమే నిజమైతే అందరినీ విడిచిపెట్టి ఆఫీసులో నీ ఒక్కడిని స్పెషల్ గా బీచ్కి పిలిచి రాళ్ల మీద నిలబెట్టి కెరటాల మధ్య నేనెవరినో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పదు. నెంబర్ టూ, ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ ఒక్కడినే పిలిచి పెళ్లి సంగతి నీ ఒక్కడితోనే చెప్పిందయ్యా. చూడు, నువ్వు జీరోలా వచ్చావు,
నిన్ను హీరో చేసి పంపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాదు, శుభం కార్డు ముందు. ఓకే చూడు, నువ్వు ఎక్కడున్నావో తెలియక మీ ముసలమ్మ కంగారు పడుతూ ఉంటుంది, ఆవిడికి ఒక లెటర్. అలాగే సార్. అలాగే నువ్వేమైపోయావో తెలియక మీ మేనేజర్ లేడు, పిచ్చి మేనేజరు, అతన్ని నా అంబాజీ పేట ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓ నెల రోజుల పాటు లీవ్ అప్లై. అలాగే సార్. సార్ సౌందర్య కూడా ఉత్తరం రాయనా? రాయొద్దు. అలాగే సార్. రాయొద్దు. ఎందుకు సార్? ఎందుక, ఈ నెల రోజుల్లో నువ్వు ఎక్కడున్నావో తెలియక విరహంతో తప్పించి తప్పించి పోవడం లవ్వయ్యా. సెంటిమెంట్ వెళ్ళాల్సిన బస్సు వచ్చినా వెళ్ళలేదేమిటి? బస్సు వెళ్ళిపోయిందా? ఒక్కటి కాదు, రెండు బస్సులు వెళ్ళిపోయాయి. మరో అరగంట దాకా బస్సు రాదు. ఇప్పుడు మీ రాయుడు సర్కారు లాంటి మనిషితో దర్బార్లో దర్జాగానే ఉన్నాడు. ఎవరా సర్కారు బాబు? సర్కారు బాబు అంత పొడవుగానూ లేడు, అంత పొట్టిగానూ లేడు, అంత తెల్లగానూ లేడు, అంత నల్లగానూ లేడు, అంత లావుగానూ లేడు, అంత సన్నంగానూ లేడు. మరి ఎట్టానూ ఉండకపోతే ఆ మల్సేతిలో నీకేం కనపడుతున్నట్టు? అంజనం అంటే అరటికాయలు ఆనపకాయలు అమ్మినట్టు కాదే బుల్లి, ఇది మసితో కూడిన శాస్త్రం. గాడిద గుడ్డు శాస్త్రం సరిగా చెప్పు. మామగారి ఉత్తరం వచ్చిందండి, మన రాయబాబు రాశాడేమో. బాబాబు కొంచెం చదివి పెట్టండి. చదువుతా. గంగా భగీరథి సమానురాలైన బామ్మ బంగారు తల్లికి నమస్కరించి రాయినది. నేను క్షేమంగానే ఉన్నాను, నా కోసం నువ్వేమీ కంగారు పడవద్దు, త్వరలోనే వస్తాను. ఇట్లు నీ మనవడు సుబ్బారాయుడు. ఏ బుద్ధి రాశాడు బాబు? మామగారు ప్రతిరోజు ఎంతో మంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకరికొకరు తారసపడుతూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. అటువంటిప్పుడే కొందరి మధ్య ఒక రకమైన స్పందన ఏర్పడుతుంది. ఆ స్పందన అనుభూతిగా మారుతుంది, ప్రేమగా రూపుదిద్దుకుంటుంది. ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో ఒక పెళ్లికి ప్రేమ కూడా అంతే ముఖ్యం. కానీ నేటి కుర్రవాళ్ళు ప్రేమించడం అంటే కన్ను కన్ను కలపడమని, కన్ను కొట్టుకోవడం అని, ఐ లవ్ యూ అనడమని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పవిత్రమైన ప్రేమకు ఒక్క చూపు చాలదు, దూరపు చూపు కావాలి. అందుకే నీలాంటి ప్రేమికుల కోసం ప్రేమించడానికి, ప్రేమ శాశ్వతంగా ఉండడానికి, అది పెళ్లిగా మారడానికి 10 సూత్రాలు తయారు చేశాను. అవి చెప్తాను విను. చూడు, అతను మన హీరో రాజేష్. కాలేజీలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, అందులో చాలా మంది చలాకీగా ఉన్నారు, అందంగా ఉన్నారు. అతని చూపు ఒక్క శ్రీలత మీదే పడింది, ఆ అమ్మాయినే ఫాలో అవుతున్నాడు. ఎందుకని? దట్ ఈస్ కాల్డ్ సెలెక్షన్. తనకు కావలసిన వ్యక్తిని ఎన్నుకోవడం, ఇది 10 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం. సెలెక్షన్. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రం రెండవది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి నీ పట్ల ఇష్టంగా ఉందా అయిష్టంగా ఉందా అని తెలిపేది. అదేలా సార్? నవ్వింది అంటే పాజిటివే సార్. మీరు ఇందాక చూపించింది పాజిటివే కదా సార్? అవును. మరి నెగిటివ్ అయితే? నెగిటివా? చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. కరెక్ట్, ఫినిష్. ఇది నెగిటివ్. నెగిటివ్ లో మరో రకం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మజ్ను చిత్రంలో కళా ప్రదర్శనప్పుడు మంచి వాళ్ళు వస్తారు, పిచ్చి వాళ్ళు వస్తారు. కానీ మన ప్రవర్తన మాత్రం పిచ్చితనంగా ఉండకూడదు. కళకి కళారంగానికి ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కళాకారుడికి ఉంది. అలా కాని వాడు కాని నాడు కళాకారుడే కాడు. ఇలా నెగిటివ్ గా ప్రారంభమైన ప్రేమ పాజిటివ్ గా కూడా మారుతుంది.
మేడం. ఎస్ మేడం. మొదటి రెండు సూత్రాలు ఆల్రెడీ ఓకే అయ్యాయి, ఇక మూడవది అట్రాక్షన్. యావి సార్ దీన్ని పెట్టు. చిత్రంలో చిరంజీవి డాన్సింగ్ టాలెంట్ రాధకి బాగా నచ్చింది. వెంటనే రాధ చిరంజీవి వెంట పడడం ప్రారంభించింది. మరి సౌందర్యం నా వెంట పడలేదు సార్. పడింది కాబట్టే నిన్ను పిలిచి తన ప్రేమ సంగతి చెప్పింది. అంటే నీలో కూడా అట్రాక్షన్ ఉంది. అదేనయ్యా నీ అమాయకత్వం. సార్ నాకు మూడు ఉన్నాయంటారా? ఉన్నాయి కాబట్టి ఇంత దూరం వచ్చావు. కాకపోతే
ఆ తర్వాతే నీకు దెబ్బతీసింది. అదేమిటంటే చొరవ, డాషింగ్నెస్, అదే నాలుగో సూత్రం. కమా చూడు, మనం ఏ ఇంట్లోకైనా ప్రవేశించాలంటే తలుపు కొడితేనే తలుపు తీస్తారు, రైట్? అలాగే చొరవ అనేది ప్రేమకు తలుపు లాంటిది. కమా కూర్చు. ఈ చొరవ ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్కి శ్రీదేవి మీద ప్రేమ, కానీ శ్రీదేవికి ఇష్టం లేదు. అయినా శ్రీదేవి తెలియకపోయినా ఆమె పుట్టినరోజులు తెలుసుకుని ఎలా చొరవగా ఇంట్లో చొరబడ్డారో చూడు. ఆంచమన్ మీ పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు. ఈరోజు నా పుట్టినరోజుని మీకు ఎలా తెలుసు? నా పుట్టినరోజు తెలిసినప్పుడు మీ పుట్టినరోజు ఎందుకు తెలియదు? నా పుట్టినరోజుకు మీ పుట్టినరోజుకు సంబంధం ఏమిటి? ఇద్దరం ఒకే రోజు పుట్టాం, అదే సంబంధం. అందుకే విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకోండి. విష్ మీ ది సేమ్. థ్యాంక్ యూ. అబ్బాయి, ఈ అబ్బాయికి మీ తాతగారు బాగా తెలుసటమ్మా. తాతయ్య ఏమిటి, చచ్చి స్వర్గంలో ఉండే అందరూ తెలుసు ఎనుకు. ఇలా పిలవా పెట్టని పేరెంట్ అనికొస్తే నరకానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. బామగారు, మా ఇద్దరికి గొడవ మామూలే. ఏమిటి ఏమిటండి మామూలు? ఈ రోజు నా పుట్టినరోజు మీకు ఎవరు చెప్పారు? అరే వాట్ ఈస్ దిస్? బామగారు, గాంధీ గారు పుట్టినరోజు ఎవరు చెప్తారు? నెహ్రూ గారు పుట్టినరోజు ఎవరు చెప్తారు? లింకన్ పుట్టినరోజు, స్టాలిన్ పుట్టినరోజు ఎవరు చెప్తారు? వాళ్ళంతా దేశ నాయకులు. నువ్వు, నీకేం తక్కువ? నువ్వు కథానాయకువి, కావ్య నాయకువి, ప్రేమ నాయకువి. నిజమే, మీరు మాత్రం రోడ్ సైడ్ రోమియోస్. ఆడపిల్లలు కనిపిస్తే చాలు, వాళ్ళతో ఆడుకోవాలనుకోవటం, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకోవటం. బామగారు, ఈవేళ మన దేవి మూడంత బాగున్నట్లేదు. బహుశా రాత్రి ఏదో పేడకల వచ్చేట్టుంది. నేను వస్తాను. అలాగే బాబు, అప్పుడప్పుడు వస్తాను. ఓ తప్పకుండా వస్తాను. శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై మా దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. విశాలము భక్తుని కది కైలాసము, దేవి హృదయము విశాలము భక్తుని కది కైలాసము, కోరిక కోరుట భక్తుని బంతు, అడగక తీర్చుట దేవత బంతు, ధూపం వేయుట భక్తుని బంతు, పాపం మోయుట దేవుని బంతు, పాపానికి మోక్షం ధూప దర్శనం, ఈ ప్రాణికి మోక్షం నామస్మరణం, నీ నామస్మరణం. చూసావుగా, చూసావుగా, ఏఎన్ఆర్ అంత చొరవ తీసుకుని ఉండకపోతే శ్రీదేవి ప్రేమించి ఉండేది కాదు. ఇది ఏఎన్ఆర్ స్టైల్. చొరవ తీసుకోవడంలో ఎన్టీఆర్ స్టైల్ చూపిస్తాను. బొబ్బిరిబులే, పోలీసులు పిలవాల్సినంత తప్పుడు పని నేనేం చేశాను చెప్పండి. చూడండి, ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి, భోజనం చేసి ఆలోచించండి, పడుకుని ఆలోచించండి, పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి, ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి. ఏమంటారు, అంతేనా? లేదండి, మీ ప్రేమ చిహ్నంగా, మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టి పెట్టుకుంటానండి. వద్దండి, వస్తానండి, బాగా ఆలోచించండి. ఆ
నెంబరు బస్ దాని ఎవ్వారం నాకు తెలుసు అది ఒకటో నెంబరు బస్సు దాని ఎవ్వారం నాకు తెలుసు దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పడుదాట దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పడుదాట రైట్ అంటే చాలు రై రైన రై గల్ల పూడి హాట్ అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసు బుసు అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసు బుసు ఒకటో నెంబరు మిస్సు ఇది ఒకటో నెంబరు మిస్సు దీని వైజ్ఞానం నైసు నైసు దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్ దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్ స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కవిళ పల్లె హాట్ అది బస్సు కాదు మిస్సు అప్ప మిస్సుక కిసు మిస్సు అది బస్సు కాదు మిస్సు అప్ప మిస్సుక కిసు మిస్సు చూసావుగా చొరవ గురించి సార్ నాకింత చొరవ ఉందా సార్ ఉంటే చావాలని ఎందుకు అనుకుంటా మరి ఎలా వస్తుంది సార్ రేపు షూటింగ్ వస్తావుగా అక్కడ చెప్తాను నీకు రాజా అంటే ఇష్టం నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం ఒకరినొకరు చూసుకుంటున్నారు నువ్వు ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయికి చెప్పలేదు ఆ అమ్మాయి ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పలేదు ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు ఫస్ట్ టైం నువ్వు నోరిప్పి ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పావు ఓకే ఓకే సార్ అర్చంద్ర రాజా లత ఎక్కడయ్యా ఆ డైలాగ్ నాదయ్యా బాబు సారీ సారీ లట మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆమె రెడీ రెడీ సార్ యాక్షన్ రెడీ ఫాస్ట్ రారా లత మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా పుట్టినరోజు మీకెలా తెలుసు అందరికంటే ముందు నాకే తెలుసు ఎలా నువ్వు నా కోసమే పుట్టావు గనక రాజా ముందుకురా ఎప్పుడు నువ్వు నాతో చెప్తావా అని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్ నీ ఫోన్ వచ్చింది సార్ పట్టుకో ప్రసాద్ నువ్వు ఫైనల్ గా వాళ్ళిద్దరికి టైట్ చేయ్యా సార్ ఫోన్ వచ్చింది మాట్లాడి వచ్చేస్తాను సార్ త్వరగా త్వరగా సార్ ఈ మధ్య రాజాకి ఫోన్ మరీ ఎక్కువైపోయింది సార్ వర్క్ మీద అసలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు కరెక్టేనయ్యా కరెక్టే చూడు నువ్వు నీ పని వదిలేసి అతని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు చూడు దట్ మీన్స్ నీకు కూడా కాన్సన్ట్రేషన్ లేనట్టు లెక్క వెళ్ళి పని చూడవయ్యా లత రైడ్ షార్ట్ చూసావు కదా ఎలా ఉంది పచ్చు నా ప్రేమ కథలాగే ఉంది లవ్ స్టోరీలు అన్నీ అలాగే ఉంటాయ్యా ఇదిగా ఓ పని చేద్దామా హీరో రావడానికి ఎలాగో 10 నిమిషాలు పడితే సరదాగా ఓ షార్ట్ చెయ్యవయ్యా ధైర్యం వచ్చింది నాగా చెయ్యి అది కాదు సార్ అమ్మాయి అమ్మాయి సౌందర్య ఎరుకో కమాన్ కమాన్ ప్రసాద్ కాలేరా హరిచంద్ర సార్ అబ్బుకేలే తీసుకో కొంచూడు రెడీయా 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 రెడీ సార్ యాక్షన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా పుట్టినరోజు మీకెలా తెలుసు అందరికన్నా ముందు నాకే తెలుసు ఎలా మీరు పుట్టింది నా కోసమే కదా రాజా ఐ లవ్ యూ రాజా ఈ మాట నీ నోటితో ఎప్పుడు చెప్తావని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నా ముందుకెళ్ళు కొంచెం ఇంకొంచెం భుజమే చెయ్యి వెయ్యి అది కౌగులించుకో హగ్ వెరీ గుడ్ విడిచిపెట్టు ఇటు అదేం సార్ ఇతను పెట్టి తీసేస్తున్నారు అదే నువ్వు అలా ఫోన్కి వెళ్ళి వస్తుండు అక్కడే సెటిల్ అయిపోతావు నీ ప్లేస్ లో కొత్త సెటిల్ అయిపోతాడు ఐఎమ్ సారీ సార్ కమాన్ కమాన్ టేక్ ప్రసాద్ రెడీ కమాన్ సార్ ఒంటి గంట అయింది సార్ ఏం చేయమంటావు బ్రేక్ చేయాలి సార్ బ్రేక్ బ్రేక్ గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్ గుడ్ ఈవినింగ్ హలో యంగ్ గర్ల్స్ యు లుక్ వెరీ బ్యూటిఫుల్ నీ పేరేం పేరు భాగ్యశ్రీ భాగ్యశ్రీ పేరు చాలా బాగుంది నీ పేరేం పేరు మా కవిత కవిత వెరీ గుడ్ నీ పేరు అలక్య అలక్య
నాదో లోకం నింగి నేల తాకేదేలాగా. అరే వదలండి సౌందర్య. అయ్యో అయ్యో ఏమిటి ఇది? వదలండి వదలండి సౌందర్య. సార్ సార్ సౌందర్య సార్, నేను ప్రేమించిన సౌందర్య. సౌందర్య? అవును సార్. ఆమె నా సౌందర్య సార్. సారీ మా సార్, ఆ అమ్మాయి అనుకుంటే బుగ్గలు గిల్లు ఉండేవాడిని కాదు సార్. సుబ్రహ్మణ్య పిళ్ళి. అవును సార్. చూబు. అవును సార్. గోవిందప్ప స్వామి నాయుడు. అవును సార్. హరిశ్చంద్రరావు. హరిశ్చంద్రరావు సార్ చూడు, వాళ్ళ లెటర్స్ తీసుకో, షూటింగ్ ఉన్న ఓడిపిలు. చెప్పండి. సారీ సార్, పొరపాటు అయిపోయింది. పొరపాటు కాదయ్యా, ఓవర్ స్పీడు. చూడు, ఇదివరకు నీకు చొరవ చొచ్చుకుపోయే స్వభావం లేదు, అందుకే నీ ప్రేమ విషయం అమ్మాయితో ధైర్యంగా చెప్పలేకపోయావు. అవును సార్, నేను అక్కడే దెబ్బతినేశాను. ఇప్పుడు మళ్ళీ దెబ్బతింటున్నావు ఎందుకు సార్? ఎందుక, నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు డేరు డాషింగ్ నెస్ ఎక్కువైపోయి అందుకే డేంజర్లో పడ్డావు. చూడు, ఏ మనిషికైనా సార్ లో బీపీ హై బీపీ ఏది ఎక్కువ డేంజరే. ఏం కాలేదు, పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో కూడా ఎక్కడ పెట్రోల్ బంక్ లేదు. ఇప్పుడు ఏం చేయడం? తెల్లారులు ఇక్కడ ఉండాల్సిందే. డోంట్ బి, నువ్వే లోపలండి, నేను బయటకు వెళ్తాను. కాడేట్ కాడేట్ రేనాఫ్ రేనాఫ్ రైట్ ప్రసాద్ సార్. చూడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆమె క్లోజ్ పెట్టు. అలాగే సార్. చూసావు కదా, వాళ్ళిద్దరూ ప్రేమికులు మాత్రమే, భార్యాభర్తలు కాదు. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు వాళ్ళు ఏదైనా తొందరపడితే, ఏదైనా జరిగిందనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది సార్? ఏమవుతుందా? పుట్టేవాడు కర్ణుడు అవుతాడు, తల్లి కుంత అవుతుంది, వాళ్ళ జీవితం మహాభారతం అవుతుంది. అవునా? అవును సార్. చూడు, ఇప్పుడు అతనికి ఆ అమ్మాయిని ఏదైనా చేయడానికి అతనికి అవకాశం ఉంది. ఆ అమ్మాయి కూడా అతను ఏం చేసినా అతని మీద ఉన్న ప్రేమ కొద్దీ ఒకవేళ ఇష్టపడవచ్చు, కానీ అతను అవకాశం తీసుకోలేదు. నిగ్రహాన్ని చూపించాడు, బయటకు వచ్చి ఆ అమ్మాయికి తన మీద నమ్మకాన్ని కలగజేసుకున్నాడు. దట్స్ కాల్డ్ కాన్ఫిడెన్స్. నేను చెప్పే ఐదో సూత్రం ఇదే. ఒక అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకుంటారు. అది వాళ్ళు ప్రేమించుకున్నారని ఎలా తెలుస్తుంది? ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు. ఏమని? అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోతుందా? ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం. పెళ్లి చేసుకుని? పెళ్లి చేసుకుని నూరేళ్ల పాటు నీతోనే సుఖంగా కాపురం చేస్తానని చెప్పడం. చెప్పడం అంటే? చెప్పడం అంటే మాట ఇవ్వడం. మాట ఇవ్వడం అంటే ప్రమాణం చేయడం. అదే ప్రామిస్. సీత, సీత, తొందరపాటు అనర్థాలే కాదు, ఒక్కొక్కప్పుడు మంచి పనులు కూడా చేయిస్తుంది. నన్ను నమ్మి నీ జీవితాన్ని నాకు అర్పించావు, నేను నీ జీవితానికి న్యాయం చేస్తాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎవరు అడ్డు తగిలినా సరే, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చైనా సరే, పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేసుకోవడమే ప్రామిస్. అదే నేను చెప్పే ఆరవ సూత్రం.
చెప్పిన సూత్రాలనే గుర్తున్నాయిగా? ఎస్ సార్. సింగిల్ గా వచ్చావు, మళ్ళీ డబుల్ గా రావాలి. అలాగే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యు. బై బై, విష్ యు గుడ్ లక్. ఎవరది అమ్మో? అమ్మ బుల్లే, నా కళ్ళు మూసారా? బామా నువ్వంటా సుబ్బిగా? నేనే బామా. అరే సుబ్బి, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు కనపడటం లేదని ఎన్ని దేవుళ్ళకి పూజ చేయించాను, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఏమే బుల్లే? అవును బాబు, ఆఖరికి వాడేవాడో రోడ్డు మీద సుద్దుముక్కతో ఆంజనేయ స్వామి బొమ్మకి ఇస్తే అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టావు, అంజనాలు కూడా వేయించాం బాబు. ఐఎమ్ సారీ బామ్మా. మీరిద్దరూ ఎంత కంగారు పడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నీ వచ్చాగా, ఇక నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. అలలు లేని కడలిలో నా ఈద లేని చేపలు, ఎండ వేడి తాళలేక కొండ ఎక్కి ఎంతగా. హలో హలో, జిఎం హియర్. మిస్ సౌందర్య గారిని పిలుస్తారా? హలో 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 సౌందర్య, ఐఎమ్ జిఆర్ఎస్ రాయ్ స్పీకింగ్. రాయ్? హూ ఇస్ దట్ రాయ్? సుబ్బారాయణ మాట్లాడుతున్నా. ఆ వివరాలు తెలుసుకోవాలంటే సాయంకాలం బీచ్ దగ్గరికి రా, ఎగ్జాక్ట్లీ 5:30. Yes, I will come. మాస్టారు, ఆడపిల్ల వెంట వెళ్తూ అలా విజిల్ వేయకూడదేమోనండి. మరి ఎలా వేయాలండి? ఎలానూ వేయకూడదండి. ఈ విషయంలో మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటేనండి? ఆ సంగతి నాకు తెలియదు గానీ, ఇలా అడ్డసుడి కూతురు కూసేవాళ్ళు ఏం చెయ్యాలో మా గురువు జాన్ మాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారండి? శిష్య, సూత్రం నెంబర్ 7, ఫిజికల్ సెక్యూరిటీ. ప్రియురాలికి ప్రమాదం కలిగినప్పుడు నువ్వు ప్రాణాలకైనా తెగించి రక్షణ కలిగించాలి. అవకాశం వచ్చింది. మీ జాన్ మస్తాన్ గురువు ఏం చెప్పాడో నువ్వు చూపించావు, మా డైరెక్టర్ గురువు ఏం చెప్పారో నేను చూపిస్తాను. ఇంకా రాలేదేం కానీ దగ్గరికి వద్దామని నెల రోజుల క్రితం వరకు మట్టి బొమ్మలా ఉన్న సుబ్బారాయుడు ఇంతలోనే మిషన్ గన్ లో ఎలా మారాడనా? ఇట్స్ అ హిస్టారికల్ చేంజ్. ఓ బందిపోటు దొంగ వాల్మీకి మహర్షిగా మారాడని, ఓ పశువుల కాపరి మహాకవి కాళిదాస్ గా మారాడని విన్నావుగా? విన్నాను. నేను వాళ్ళంతటి గొప్పవాణ్ణి కాకపోయినా మా గురువు గారి దయ వల్ల ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఎవరా గురుగారు?
డైరెక్టర్ దాసన్ నారాయణరావు. ఇస్ ఇట్? Yes. Get up. Nothing, no business. Shut up. Open the box. Open that box. Pick it up. ఏం రాసింది? డిఆర్ఎస్ రాయ్, అసిస్టెంట్ మేనేజర్. అది నా పేరు, నా డెసిగ్నేషన్. నువ్వు ఒక ప్యూన్వి. ఇక మీదటి నుంచి ఆఫీస్ అవర్స్ లో కిల్లి నవ్విన్నా, నథింగ్ నో బిజినెస్ అని తిక్క తిక్క సమాధానాలు చెప్పినా నీ బిజినెస్ ఎండ్ అయిపోతుంది. అండర్స్టాండ్? అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. జగతిలోన పురుషులంతా పురిటి నొప్పులనుందగా, సంత సాన కాంతలంతా కోర మీసము దువ్వగా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓయ్ సుబ్బారాయుడు, ఏమిటి తెల్లాళ్ళు సెలవు పెట్టి బుర్ర కావదం పట్టించి మీసం పెంచి సూటు బూటు వేసుకొచ్చావు? ఇది వరకు జోధపూర్ జాదుగాడి శిష్యుల్లా ఉండేవాడివి, ఇప్పుడు జేమ్స్ బాండ్ అమ్మ హస్బెండ్ లాగా ఉన్నావు. పగటి వేషవా? ఇప్పుడే తన మీద నేను ఒక కవిత చెబుతాను. చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను. ఖడ్గ సృష్టి కవితలతో శతాబ్దాన్ని శాసించిన శబ్ద బ్రహ్మ శ్రీశ్రీ, కవితాసుమ సౌధాలకు విశ్వకర్మ శ్రీశ్రీ, నీ కవితలు వినలేక మరో దారి కనలేక ప్రజాపదం విడిచిపెట్టి పరమపదం చేరాడు. కవితలు నేర్వని కుహనా కవివి, భావం పలకని బండారాయివి. ఎందుకు నీకీ కవితాగానం? తీస్తావెందుకు అందరి ప్రాణం? మిస్టర్ సుబ్బారాయుడు, నేను భావం తెలియని బండరాయినా? ఎంత పొగరు నీకు? పొగరు కాదు సార్, పవర్. నాకున్న పవర్తోనే మాట్లాడుతున్నా. యు ఆర్ అవర్ జనరల్ మేనేజర్. వీళ్ళందరి చేత డిసిప్లిన్ గా ఉద్యోగాలు చేయించడం మానేసి మీ దిక్కుమాని గేయాలతో వాళ్ళ ప్రాణాలు తోడిస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ టేస్. మీ గేయాలు వింటే మా డ్యూటీలో ఒక భాగం సార్. ప్లీజ్ టెల్ మీ. మిస్టర్ విశ్వనాథ్, వుడ్ యు ప్లీజ్ గెట్ అప్? వాట్ హాస్ హ్యాపెన్ టు ద లక్నో ఫైల్? నాట్ ఇట్ బీన్ సెంట్ సార్. వై? టైం లేక. ఈ దిక్కుమాల గేయాలు వింటాను, మీ టైం ఉందా? ఐ వాంట్ అన్ ఆన్సర్. Would you please go and attend to the file immediately? Agavayya! This company is a general manager. I am the assistant manager. I am answerable to you, sir. At the same time, they are also answerable to me. మీ అందరి దగ్గర ఎన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో సాయంత్రం లోగా నాకు స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి. Yes, sir. Yes, sir. రేపటి నుంచి ఈయన కవితా గోస్ట్ లో ఎవరైనా పాల్గొన్నారని తెలిసిందో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. Okay, sir. You may all go. This is too much on your part, Mr. Subbarayudu. Too much. ఏది టూ మచ్ సార్? మీ తర్వాత మీ పోస్టులోకి రావాల్సింది నేను. ఆ సీటుకున్న విలువ తీసి పారేసి దాన్ని ఒక బట్రాజ్ సీట్ కింద చేస్తే ఆ సీట్కి విలువ ఏముంటుంది? దాంట్లో కూర్చోబోయే నాకేం విలువ ఉంటుంది? ఐఎమ్ సారీ సార్, ఇలా అన్నానని మీరు నన్ను ఆమదాల వలస ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తే అంతకు ముందే ఎండి గారు మిమ్మల్ని డీ ప్రమోట్ చేసి మిమ్మల్ని అంబాజీపేట ట్రాన్స్ఫర్ చేస్తారు. గుర్తుంచుకోండి. హలో, అశోక్ హియర్. గుడ్ ఈవినింగ్, డిఆర్ఎస్ రాయ్. ఎవరు? సుబ్బారాయుడు. ఓహో, నావాల సుబ్బారాయుడా? యా. ఏమిటి? ఏం లేదు, ఇవాళ నైట్ డిన్నర్ ఇస్తున్నా, మీరు వస్తారేమో అని. అబ్బే, నాకు తీరిక లేదు, నేను రాలేను. అచ్చా, నో ప్రాబ్లం, నేను సౌందర్య వెళ్తాం. నేను సౌందర్య వెళ్తున్నా. అయితే నేను తప్పకుండా వస్తాను. ఎక్కడికి? హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సారీ సారీ అశోక్, మధ్యలో షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. దట్స్ వై వి వర్ లేట్. నీకోసం చూసి చూసి కోపంలో సాల్ట్ అంతా తినేసాను కలిసి. డిన్నర్ మన ఇద్దరికి అన్నమాట. గుడ్ ఈవినింగ్. మా డిన్నర్కి ఆర్డర్ కూడా కావాలా? రెండు పెరుగన్నం, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ. ఆ చేతనే నాకు కూడా ఒక పెరుగన్నం. సత్తావా? నలుగురితో పాటు నారాయణ, నాకు మాత్రం ఒక పెద్ద పచ్చిమిరపకాయ. కెప్టెన్, జస్ట్ మినిట్. సౌందర్య, లంచ్ కి డిన్నర్ కి డిఫరెన్స్ తెలియని వాళ్ళని హోటల్ పిలిస్తే ఎలా ఉంటుంది? పచ్చిమిరపకాయ తిన్నట్టు ఉంటుంది. వాట్? ఎస్ మిస్టర్ అశోక్,
ఆ రోజు నేను పెరుగన్నం తిన్నానంటే దాట్ వాస్ లంచ్. సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు చలవ పదార్థం తినాలి, చంద్రుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు వేడి పదార్థం తినాలి. లంచ్ చలవ చేయాలి, డిన్నర్ వేడికి. Am I wrong? Perfectly correct. This is the British style. Captain, నేను ప్లేస్ చేసే ఆర్డర్ ఈ మెనీ కార్డ్లో ఉండదు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. చెప్పండి. అవును నువ్వు చెప్పినావు. ఇవన్నీ చైనీస్ అండ్ హాలండ్ మిక్స్డ్. ఐ యామ్ సారీ యు హావ్ టు హియర్ సచ్ ఇట్ స్టూపిడ్ బస్టర్ ఏరి బా స్టూపిడ్ బనా నో నో స్టూపిడ్ బా నో నో యు గాట్ ది అదర్. ఓ థాంక్యూ వెరీ మచ్. Could you pass me some paper? Harit, ఇదేంటి స్టీల్ ఫ్యాక్టరీలో తయారు చేసింది రాగు ఉంది? అది సీసా ముఖాక. సారీ మేడం సారీ. అశోక్ తెలియనప్పుడు తొందరపడతాం ఎందుకు తినడానికి? దాన్ని ఎలా తినాలంటే ముందు సూప్ తీసుకుని ఇలా వేసి ఓ ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత తినాలి. కమ్ ఆన్ ట్రై ఇట్. Oh my god, Ashok, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ టేక్ లీవ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ కంపెనీ. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సౌందర్య, కమ్, ఐ డ్రాప్ యూ. బై బై. బై. సార్ బిల్ సార్. థ్యాంక్ యూ సార్. కమ్. బిల్లు సార్. నో, నేను సౌందర్యాన్ని పెళ్లి చేసుకోవాలి. దట్ ఈస్ మై ప్రెస్టేజ్ క్వశ్చన్. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా చేసుకుంటావా? చేసుకు తీరాలి డాడ్. ఎలా వీలవుతుందిరా? దాని బాబాయ్ పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ. ఆ పెళ్ళాంకి 50,000 ఇస్తే ఎవరి జీవితాన్నైనా నాశనం చేసేస్తుంది. 50కి 50 కలిపి 100,000 రూపాయలు ఇస్తే ఆవిడ జీవితాన్ని ఆవిడే నాశనం చేసుకునే రకం. కాబట్టి నో ప్రాబ్లం. అశోక్, 100,000 రూపాయలు ఎదురు ఇవ్వడమే కాదు, మన ఇంటికి బంగారు పూత పూసినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అదే ఎందుకు ఒప్పుకోవని అడుగుతున్నాను. నేను చేసుకోవాల్సిన వ్యక్తి వేరొకడు ఉన్నాడు కనుక ఆ అశోక్ ఇచ్చినంత డబ్బు వాడివ్వగలడా? ఇవ్వలేడు. అయితే వాడిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అంటే నీకు డబ్బే ముఖ్యమా? అవునే, నాకు డబ్బే ముఖ్యం. అయితే నన్ను డబ్బు కమ్మాలనుకుంటున్నావా? ఇది అమ్మడా ఎలా అవుతుంది? ఈవేళ అశోక్ వచ్చి 100,000 రూపాయలు ఇస్తానని గానే అతను పెళ్లి చేసుకోమంటావా? నువ్వు నమ్మడానికే అంటారు. రేపు మరొకటి వచ్చి 200,000 ఇస్తానంటే అతన్ని పెళ్లి చేసుకోమంటావా? అంటానే అంటాను. అది కాదు లక్ష్మి, ఇప్పుడు నువ్వు మీ నోరు మూసుకోండి. ఇన్ని సంవత్సరాలుగా దీన్ని పోషించాను, బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాను. ఏ, ఈవేళ దీని మీద ఆ మాత్రం డబ్బు చేసుకుంటే తప్ప? నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే నన్ను ఇంత చవత 100,000 రూపాయలు ఎందుకు అమ్ముతున్నావు పిన్ని? నాకు అందం ఉంది, వయసు ఉంది, నన్ను డబ్బులు వాళ్ళ దగ్గర పడుకోబెడితే రోజుకు 2,000 ఇస్తారు. లక్ష్మీ కర్మ, సంవత్సరం తిరిగేలోగా బోర్డ డబ్బు సంపాదించొచ్చు. ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను నేరు పెంచి పెద్ద చేశాను, నీ జీవితం మీద నీకే హక్కు లేదే.
నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాల్సి. నడుచుకోకపోతే నడుచుకోకపోతే నిన్ను జుట్టు పట్టుకుని బయట. పిల్లనిచ్చే ముందు ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసుకునేవాడు తన కూతురికి కడుపు నిండా తిండి గుడ్డ ఇవ్వగలడా లేడని ఆలోచిస్తారు. అలాగే చేసుకునేవాడు కూడా తన భార్య కనీస అవసరాలు తీర్చగలనా లేదని ఆలోచించాలి. అదే ఆర్థిక రక్షణ, దట్ ఈస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇదే నేను చెప్పే 8వ సూత్రం. మీరు సౌందర్యాన్ని గెంటేస్తే నా అర్ధాంగిగా మారుతుంది కానీ అనాథగా మారదండి. మా సౌందర్యాన్ని ప్రేమించిన రాయుడు గారు మీరేనా బాబు? చూడండి మేడం, మీకు రాబోయే డబ్బు నష్టపోయామని బాధపడడం కంటే కన్న కూతుర్లా పెంచిన సౌందర్య జీవితం సుఖపడాలని ఆలోచించండి. ఏమిటా ఆలోచించేది? అబ్బా, ఆ అబ్బాయి ఏదో చెప్పడానికి వచ్చాడు, వింటే నీ సుమ్మేం పోయింది. సార్, నాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సొంత నుండి నెలకి 3000 జీతం వచ్చే ఉద్యోగం ఉంది. మా గురువు గారు చెప్పిన 8వ సూత్రం ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి తన భార్యను పోషించగలిగే శక్తి ఉండాలని, ఆ శక్తి నాకుందన్న నమ్మకం ఉండబట్టే మీ దగ్గరకు వచ్చాను. మా పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నాను, దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. ఈ విషయంలో అబ్బాయి చెప్పిన దానికంటే మరో మార్గం కనబడడం లేదే. కనిపించకపోతే మీరు అది కట్టకట్టుకుని గంగలో దూకండి, నేను పోతున్నాను. మేడం, నువ్వు రావే. మా ఆవిడ మాటలేం పట్టించుకోక బాబు, అది నోటితో మాట్లాడుతుంది తప్ప మనసుతో ఆలోచించదు. మీ ఇద్దరి పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. థ్యాంక్ యూ. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రేపు సాయంత్రం చాలా మంచిదని సిద్ధాంత్ గారు చెప్పారు, నేనే స్వయంగా వచ్చి మీ అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. శుభం. చెలి హరి బిల్లై నడువంపుల నడిచిందే వయ్య.
బతుకాయాలని ల్ని కడుపులో దాచుకున్నవో సాగరమా, నా కవితలకి కాస్తంత చోటు ఇవ్వలేవా? ఎవరికి వినిపించని గేయం వినిపిస్తాన్ని. అందమైనదెంతో ఈ ప్రకృతి, ఎదురు తిరిగితే అవుతుందది వికృతి. గాడిద గుడ్డులా ఉంటుంది దీని ఆకృతి, దాన్ని కనిపెట్టడమే నా జాగృతి. తరంగాలెప్పుడూ వేస్తాయి ముందంజ, నా కవిత విన్నాక వేశాయి వెనకంజ. కవిత్వంలో ఇక నాదే పులి పంజ. వా 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 వా. అమ్మా అమ్మా, ఏం జరిగింది ముచ్చాలు? నారాయణ స్వామి గారు, ఏం జరిగిందండి? అందరూ ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? ఆఫీస్ని అడగాల్సింది ఇక్కడ. ముత్యాలకు నెల తప్పిందని లేడీ డాక్టర్ చెప్పింది. తప్పించినోడివి నువ్వేనని ముత్యాలు చెప్పింది. ఒరే మంగపతి, నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ గోన్సెన్స్ అని ఇంగ్లీష్ పీసి మాట్లాడితే నువ్వు చేసిన చెండాల పని మర్చిపోయి సంకలు గుర్తుకుని వెళ్తావు అనుకున్నావా? నా మేనగోడల్ని మాయ చేసి మంచమెక్కించి దాని బతుకును మైలు చేసింది నువ్వు కాదు. ఏమిటండి ఇదంతా? ఇదంతా అబద్ధం సౌందర్య, ఇందులో ఏదో మోసం ఉంది. అంటే దాని కడుపు రావడం అబద్ధమా? నువ్వు కడుపు తీయడం అబద్ధమా? చెప్పమేమే, జరిగిన చెండాలం అంతా చెప్పమేమే. ఇప్పుడు కావలసింది ఏడుపులు పెడబబ్బులు కాదే, జరిగిన నిజం చెప్పకపోతే జరగాల్సిందేడు ఈ పెద్ద మనుషులు ఎలా తెలుస్తారే? చెప్పు ముచ్చాలు, ఈ దారుణాన్ని నేనా కారణం? నేను ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా? చెప్పే, ఇందాక మామగారితో ఏం చెప్పావో ఇప్పుడు అందరి ముందు అదే చెప్పే. ఒకరోజు రాత్రి మీ మామగారు గుడికి వెళ్ళినప్పుడు నేను కూరగాయలు తీసుకుని మీ ఇంటికి వచ్చారు కదా, గురించి ఆలోచిస్తుండగా ముత్యాలు నా గదిలోకి వచ్చింది. పరధ్యానంలో ఉన్న నేను ముత్యాలను చూసి సౌందర్యం అనుకుని చేతులు పట్టుకున్నానే తప్ప. అగు, అంతవరకు ఒప్పుకున్నావు కదా, అయినా నేను ఏ తప్పు చేయలేదు. నేను అమాయక చక్రవర్తిని బంధంలో దబాయిస్తున్నావే, మీరంతా అన్నారు కదా చేతుల తప్పు బంధంలో ఎవరైనా ఒప్పుకుంటారా? పోనీ ముసల్ది, ముసల్ది ఏం చెప్తుందో ఏందో చెప్పమ్మా. ఏంటి బామ్మా మంచం మీద మల్లెపూలు ఏమిట్రా? అవి అవి సరదాకి నేనే జల్లాను బామ్మా. తెచ్చు సన్నాసి, మీ తాతయ్య పెళ్ళయ్యాక మంచం మీద పువ్వులు జల్లితే నువ్వు పెళ్లి కాకుండా జల్లుకున్నావా? ఇదిగో ప్రసాదం. బామ్మా, ఈ ప్రసాదంతో ఆకలి తీరదు కానీ అచ్చటి అన్నం పెట్టవా, నాకు ఆకలిస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కురారా, ఇదిగో ఇప్పుడు వచ్చేస్తాను. అరే సుబ్బే, రెడీ బామా, అన్నం వడ్డించాయి. ఈ కూరగాయల సంచి ఈ గదిలో పడింది ఏంటి?
అదే నువ్వు ఇంట్లో లేనప్పుడు కిటికీలోంచి పడేసి ఉంటుంది. ఎవర్రా? ఇంకెవరు? ముచ్చాల పులి. నా పెంపకం మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు జరిగింది అంతకంటే నేను ఎక్కువ ఊహించలేదు. కానీ ఈ రోజు జరిగింది చూస్తూ ఉంటే ఆ రోజు జరగకపోవడంది ఏదో జరిగిందని నమ్మక తప్పటం లేదు. నిజంగా నాకేం తెలియదు బామ్మ, నన్ను నిజంగా నాకేం తెలియదు బామ్మ. సౌందర్య నా మాట నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలియదు సౌందర్య. ప్లీజ్ తప్పేం చేయలేదు, ఇది తప్పగా గొప్పవుద్దా? ప్లీజ్ నేను చెప్పేది కాదు. ఇంకా నువ్వేం చెప్తావా? ఇప్పుడు బుల్లి ఏం చేస్తావు? నేను చెప్పేది ఈ తప్పు నేను చెయ్యలేదు. చేసిన పనులు చూసిన తర్వాత కూడా బుకాయించాలని చూస్తావా? చెప్పు, దాని మెడలో తాడి కట్టావా లేదా? చెప్పు. నేను తాడి కట్టను. కట్టావు? కట్టను. కట్టావు? కట్టను. వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నావని రాయుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. రాయుడికి వేరే ఎవరో అమ్మాయితో సంబంధం ఉందని నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావు. గుడ్, వెరీ గుడ్. మీరు ఒకరికొకరు ఎంత బలంగా ప్రేమించుకుంటున్నారో చెప్పడానికి మీరిద్దరూ చావడానికి చేసిన ప్రయత్నమే నిదర్శనం. తప్పు చేసి తప్పించుకుపోయేవాడు ధైర్యవంతుడు, కానీ రాయుడు తప్పించుకోలేదే, పిరికితనంతో చావబోయాడు. దీన్ని బట్టి రాయుడి తప్పు చేశాడనిపిస్తోందా నీకు? అతను చేసిన తప్పేమిటో తేలిన తర్వాత కూడా ఏమో దొరకలేదు. ఏమైంది? ఏం జరిగిందమ్మా? అతను తప్పు చేశాడని రుజువైందా? వాళ్ళంతా చెప్పారు. చెప్పారు? ఏం చెప్పారు? ముచ్చాల పులి గర్భవతయింది ఏం చెప్పారు? అది రాయుడు వల్లే గర్భవతయింది ఏం చెప్పారు? కాదమ్మా, రాయుడి మనస్తత్వం వాళ్ళందరికంటే నాకు బాగా తెలుసు. రాయుడి తప్పు చేయలేదు, చేసి ఉండడు, అది నేను రుజువు చేస్తాను. సార్, మీరు నన్ను తీర్చిదిద్దారు. మేము ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎవరో చేసిన తప్పు నా నెత్తిన పడింది సార్. ఎవరు చేశారో తెలియాలి అంటే ముందుగా అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. కమన్. Let's spend the night.
అంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ముచ్చాల బుల్లి ఇంట్లోనే ఉంది? అవును సార్. నువ్వు తిరిగి వచ్చేసరికి ముచ్చాల బుల్లి ఇంట్లో లేదు? లేదు సార్. నువ్వు వచ్చిన 5 నిమిషాల తర్వాత బామ్ వచ్చింది? అవును సార్. అంటే నువ్వు బయటికి వెళ్ళిన తరువాత ముచ్చాల బుల్లి బయటికి వెళ్ళడానికి మధ్య ఈ గ్యాప్ లో సంథింగ్ హ్యాపెన్. ఆ రోజు రాత్రి మీ మామ ఎక్కడున్నాడు? పొద్దుటి నుంచి తాగి తాగి మర్నాటి పొద్దున దాకా లేవలేదండి. రాయుడు ఆ రాత్రి నీతో పాటు గదిలో ఉన్నాడని నువ్వంటున్నావు. నిన్ను గదిలో వదిలేసి వెళ్ళిపోయానని రాయుడు అంటున్నాడు. రెండింటిలో ఒకటే నిజం, రెండోది అబద్ధం, అవునా? కాదండి, రెండు నిజమేనండి. ఎలా? రాయుడు బాబు బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి లైట్ ఆర్పాడండి. మళ్ళీ వచ్చాడా? వచ్చాడండి. వచ్చి బుల్లి నువ్వుగా నా కోసం ఎంత తాపత్రయపడ్డా, నా మనసులోని భయం చేత ఇన్నాళ్ళు సాహసం చేయలేకపోయాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే నేను పిరికి వాడినే కాదు దురదృష్టవంతుని కూడా అవుతాను అన్నాడండి. మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు? పక్కింటి వెంకయ్యమ్మ గారు వస్తుంటారు. ఆదయ్యా, మగాళ్ళు మగాళ్ళు. సారీ, ఐ రిమెంబర్. ఒకసారి ఇంటికి అశోక్ వచ్చాడని బామ్మ చెప్పింది. అశోక అంటే సౌందర్యని పెళ్లి చేసుకుంటారని అతను? అవును సార్. అతను ఎక్కడుంటాడు? హలో. హలో, అశోక్ గారు ఉన్నారండి? అశోక్ నే మాట్లాడుతున్నాను. ఎవరండి? నేను డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు అసెంట్ మాట్లాడుతున్నాను సార్. ఐ సి. ఏమిటి సార్? ఇప్పుడు డైరెక్టర్ గారు తీసుకున్న లవర్ 91 అనే సినిమాలో మీకు మెయిన్ వేషం ఇవ్వాలనుకుంటున్నారు సార్. అలాగా? నేను ఎప్పుడూ ఆయన్ని వేషం అడగలేదే. నిన్ను హోటల్లో మా కో డైరెక్టర్ హరిశ్చంద్రరావు చూసిన దగ్గర నుంచి నేను తీయబోయే కొత్త పిక్చర్లో ఎందుకో నిన్నే విలన్గా వేయమని చంపేస్తున్నాడయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ విలన్ వేషం అంటే? విలన్ అయితేనే బెటర్ అయ్యా, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పోటీ తక్కువ ఉంటుంది. పైగా పూర్వం రోజుల్లో దొంగలు విలన్స్, పోలీసులు హీరోలు. కానీ ఇప్పుడు పోలీసులు విలన్స్, దొంగలు హీరోలయ్యా. చక్కగా చెప్పారు. పైగా పాటలున్నాయి, డాన్సెస్ ఉన్నాయి. అయితే చేస్తాను సార్. అవును, నువ్వు కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాలు గెటకాలు ఏమైనా వేసావా? నాటకాలు వేయలేదు కానీ మిమిక్రీ చేసేవాడిని సార్. మిమిక్రీయా? అవును సార్. ఏది, ఇమిటేషన్? ఎస్ సార్. ఎవరికొంత ఇమిటేట్ చేస్తావా? ఇలా వింటే అలా ఇమిటేట్ చేసేయడం నా స్పెషాలిటీ సార్. అలాగా, వెరీ గుడ్. ఏమిటి, ఏం చేస్తావు చెప్పు. బొబ్బిలి పుల్లో ఎన్టీఆర్ గారు ఇమిటేట్ చేస్తాను, చూస్తారా సార్? అచ్చా, నా పిక్చర్ చేస్తానంటే అంతకంటే ఏమంది? కమాన్ డు ఇట్. యువర్ ఆనర్, ఈ కోర్టులో నాకు పడబోయే శిక్ష ఏమిటి యువర్ ఆనర్? ఊరి. ఆ పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్ష ఖాయం చేయొచ్చు. ఆ పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష పెంచవచ్చు. శిక్ష పెంచవచ్చు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్ట యువర్ ఆనర్? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎంతసేపు వచ్చినావు? ఇప్పుడే వచ్చాను సార్. మీరు వచ్చారని తెలిసింది. ఐ వాంటెడ్ టు సే హలో. నైస్. బై ది బై, ఈజ్ మిస్టర్ అశోక్. వి హావ్ ఆల్రెడీ మెట్ సార్. గుడ్. నేను తీయబోయే కొత్త పిక్చర్ లో అతన్ని విలన్ గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. జస్ట్ టెస్ట్ చేస్తున్నాను. అతను హీ ఇమిటేట్స్ వెరీ వెల్. మిమిక్రీ చాలా బాగా చేస్తాడయ్యా. మిమిక్రీ చేయడం గొప్పం కాదు కదా సార్. మిమిక్రీ చేయడం గొప్పం కాదు కదా సార్. అరే, జస్ట్ లైక్ దట్ ఎట్లా అలాగే? దట్ ఈస్ మై స్పెషాలిటీ సార్. గుడ్. ఏది, ఇంకొకసారేనా? మిమిక్రీ చేయడం గొప్పం కాదు కదా సార్. మిమిక్రీ చేయడం గొప్పం కాదు కదా సార్. గుడ్ గుడ్. దిస్ ఈస్ యువర్ స్పెషాలిటీ. అచ్చా ఓకే, రేపు కెమెరా టెస్ట్ ఇస్తాను విత్ ఆఫీస్. ఓకే, గుడ్ లక్. నమస్తే. సార్. సార్, ఆ కార్ట్ మొత్తం ఫుల్ గా లైట్అప్ చేసుకో, జనరల్ టెస్ట్. అలాగే. సార్, ఈ అమ్మాయి ఏ నీ తెలుసా? నో సార్. మన హీరోయిన్ అయ్యా బాంబే,
కరెక్టాలో ఉంటుంది. నేను వైజాగ్ వచ్చాను కదా అని టెస్ట్ ఇద్దామని చెప్పి పిలిపించాను. బాగుంది వరకు మెడ్రాస్ సెటిల్ అయిపోతుంది. నీ పేరేమిటమ్మా? క్యారామ్ అయితే కిచడి పూజా కిషన్. పూజా కిషన్ ఈజ్ అశోక్ మన విలన్. అచ్చా తోడ టెస్ట్ లేద్దాం. తో రేపు సరికెళ్ళి కొయ్ అబ్జెక్షన్ తోనేనా? అచ్చా ఆ అమ్మాయి మనసు మీద పడుకుని ఉంటుంది కొంచెం మగతన ఇద్దరులో. నువ్వు ఆ అమ్మాయి మీదకి వచ్చి జస్ట్ ఆ అమ్మాయిని రేపు చేయడానికి ట్రై చేయి. ఏంటి భయమా? నో సార్. కమాన్ కమాన్ స్టాప్ యాక్షన్. నాకేం తెలీదు. నీకేం తెలీదా? దేని గురించి సార్? అదే అదే దేని గురించి? లుక్ అశోక్, ఇది స్క్రీన్ టెస్ట్ కాదు, నీకు విలన్ ఛాన్స్ కాదు, ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. ఆ పిల్ల ముత్యాల బుల్లి, ప్రస్తుతం గర్భవతి. దానికి కారణం నువ్వు. నో షట్ అప్. నువ్వు చేసిన ఈ దౌర్భాగ్య పనికి ఏ కీలు కాకీలు విరిచి నిజం చెప్పించుండేవాణ్ణి. కానీ ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నాను, అందుకే ఆ పని చేయలేకపోయాను. చెప్పు నిజం, చెప్పు. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. అబద్ధం చెప్పాలని ప్రయత్నించావు. ఆ భగవంతుడు నిన్ను బ్రతకనివాడు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. సుబ్బారాయుడు సౌందర్యాన్ని నా కాకుండా చేస్తున్నాడన్న కోపంతో కాడుతో వాడి పీకనుకి చంపేయడానికి నేను ఆ రోజు వాడింటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి రాయుడు ఒక్కడే ఉన్నాడు. నేను మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. రాయుడు డ్యాన్స్ మైకంలో మైమర్చిపోయి ఉన్నాడు. ఇదే మంచి సమయం అనుకుని నేను అతని గొంతునొక్కి చంపుదామనుకుంటున్నా. ముత్యాల బుల్లి నేను వెంటనే మంచం కింద దాక్కున్నాను. అంతలో రాయుడు ఎందుకో కంగారుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ మంచం మీద అలాగే పడుకున్న బుల్లిని చూశాక నేను ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. అదే సమయంలో కరెంటు పోవడంతో నా కోరికకి ధైర్యం వచ్చింది. నాకొచ్చిన మిమిక్రీతో రాయుడిలా గొంతు మార్చి మాట్లాడాను. దాంతో ముత్యాలు కూడా నన్ను రాయుడిలాగే భావించింది. బుల్లి, నీకు నువ్వుగా నా కోసం ఎంత తాపత్రపడినా నా మనసులో ఉన్న భయంతో ఇన్నాడు సాహసం చేయలేకపోయాను. కానీ ఈ అవకాశం వినియోగించుకోలేకపోతే నేను పెరిగేవాడిని కాదు, దురదృష్టవంతుడి అవుతాను. ఇంతకంటే ఇంకేం చేయలేదు సార్. ఇంతకంటే ఇంతకంటే ఇంకా ఇంకేం చేయాలా? నా జీవితాన్ని బుగ్గి చేసినేదు. ఇంత దారుణం తలపెట్టి నీడి పేగులు తీసి నీ మెల్లగడతాను. వీడి మీద ప్రతీకారం తీసుకుంటా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపుతావా? అవును చంపు. వాడు తస్తాడు, నువ్వు హంతపడి అవుతావు, జైలుకి పెడతావు. ఆ తర్వాత రోడ్డు పడుతుంది, బిడ్డలు కట్టుంది, రోడ్డు మీద అనంతగా తిరుగుతుంది. అదేనా? అదేనా నీకు కావాల్సింది? తప్పు జరిగింది. తప్పు ఎలా జరిగిందో తెలిసింది, ఎవరు చేశారో తెలిసింది. ఆ తర్వాత ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో చూడాలయ్యా. లుక్ లుక్ మిస్టర్ అశోక్, కేవలం నీ తాత్కాలిక సుఖం కోసం, జస్ట్ ఫర్ ఎ మూమెంట్ ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నా. నీ సుఖం ఖరీదు ఆ అమ్మాయి జీవితం. చెప్పు ఏం చేయమంటావు? ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేయమంటావు? ఆ అమ్మాయి జీవితానికి ఏం చేస్తావు? కమాన్ కమాన్ చెప్పు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను సార్. నువ్వు బుల్లిని పెళ్లి చేసుకోవాలి. బాబుగారు చూడమ్మా, చూడు, పెళ్లిళ్ళు అనేవి మన చేతుల్లో ఉండవమ్మా. అవి ఎప్పుడో ఎక్కడో ఖాయమైపోయి ఉంటాయి. జీవితంలో ఏదో జరిగిందని ఆ జరిగిన దాని కోసం బాధపడుతూ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోకూడదమ్మా. కాలంతో పాటు మర్చిపోవాలి.
భగవంతుడు మనకి ఇదే ప్రసాదించాడని జీవితంతో అడ్జస్ట్ అయిపోవాలి. సార్ నాకు చిన్న డౌట్. కాపర్ కండ్ సార్, మీరు ప్రేమకు పది సూత్రాలని చెప్పారు కదా, మరి మా ప్రేమ 8వ సూత్రంతోనే పెళ్లి దాకా వచ్చిందే. డబ్బర్ మిస్టర్ రాయుడు, మీ పాలిట 10 సూత్రాలు పూర్తయిపోయాయి. ఎలా సార్? నా లెక్క ప్రకారం 8, మరి 9, 10? 9 మోరల్ సెక్యూరిటీ, నైతిక రక్షణ. ఏమిటా? ముత్యాలపులి నీ మీద మోసుపడి వెంటపడి నిన్ను రెచ్చగొట్టినా దానికి లోబడకుండా శ్రీరామచంద్రుల తప్పించుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయికి నైతిక రక్షణ ఇచ్చావే, దట్ ఈ సూత్రం నంబర్ 9. మరి 10వది సార్? 10వదా? సాక్రిఫైస్, త్యాగం. నేనా? అదేనయ్యా, ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు, నీకు ఆ అమ్మాయితో సంబంధం ఉందని ఆమె ఒకరికొకరు ఆత్మహత్యలు చేసుకోబోయారే, అదే అదే సాక్రిఫైస్. ప్రేమకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అయ్యా. సో ఈ పాయింట్తో 10 సూత్రాలు పూర్తయ్యాయి. ఇక నెక్స్ట్ మిగిలింది కుబా కొండ ఉచడత్ర ఉబా కొండ వరియా వరియార ఒడియత్రే ఒడికొండ కుంభారే కచ్చక్క కచ్చక్ కచ్చక్ కచ్చక్క. ఏ అర్థం కాలేదా? 10 సూత్రాల్లోనూ విజయం సాధించిన ఈ ప్రేమ జంటకి నెక్స్ట్ పెళ్ళేనయ్యా. మరి మాకు సార్? మీకే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడానికి 10 సూత్రాలు ఉన్నాయి, అవి పెళ్లి చేసుకుని రండి మెడ్రాస్. సరసాల చందమామల సంసార స్వర్గ సీమల బ్రతుకు నడుపుతుందే. ప్రాణిలా మృదు